मुझे बड़ी खुशी हो रही है कि इतने सारे लोग माइनॉरिटी से यहाँ पर जमा हुए हैं और पवन कल्याण गारू का इस्तकबाल इस कदर गर्मजोशी के साथ हुआ है। मैं चाहता हूँ कि इसी कदर गर्मजोशी के साथ आप लोग जब वोटिंग का वक्त आएगा तब पेश आएंगे। बहुत सारे लोग मैं जिनसे अभी तक मिल चुका हूँ, बहुत सारी शिकायतें हैं आप लोगों की, बहुत सारी बातें हैं जो आप समझते हैं कि हमारे प्रेसिडेंट आप से सुनेंगे और साथ में आप उसका एक तरह का सोल्यूशन भी देंगे। तो मैं चाहूँगा सबसे पहले कि मनोहर गारू अगर तो मैं चाहूँगा कि हम शुरू करते हैं, बहुत सारी बातें हैं लेकिन हम शुरू करते हैं सच्चर कमिटी से। तो अगर आप लोगों में से किसी को कुछ कहना हो तो कह सकते हैं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। ई रोजुना ई चक्कटी समावेशंलो पाल्गोन्न मनंदरी मीद भगवंतुनी శాంతి కురియాలని చెప్పి ముందుగా అల్లాను ప్రార్థిస్తూ, ఈరోజు భగవంతుడు నాకు ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీని స్థాపించి అనేక కార్యక్రమాలు చేస్తారని హామీలతో ముందుకొస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి విన్నవించవలసినటువంటి విషయాలు దయచేసి వారి ముందు ఉంచుతున్నాను. ప్రధానంగా భారత స్వాతంత్ర పోరాటంలో సమానంగా సమాంతరంగా ముస్లింలు పాత్ర వహించారన్న సంగతి చరిత్ర చెప్తుంది. ఈ విషయం చరిత్ర మీద ఎక్కువగా స్టడీ చేసే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. అంతటి స్వాతంత్ర సమరయోధుల్లో అనేక మంది ముస్లింలు ఉన్నప్పటికీ ఈరోజు భారతదేశంలో ముస్లింలు అన్నవారు తమ ఉనికిని చాటుకోవలసినటువంటి పరిస్థితి, మేము కూడా ఈ దేశ ఈ జాతి వారు అని చెప్పుకునే పరిస్థితి, మా దేశభక్తిని చాటుకోవలసినటువంటి పరిస్థితి, దౌర్భాగ్యం ఈ దేశంలో ప్రస్తుతం నెలకొని ఉంది. దీనికి ప్రధాన కారణం కూడా మీ అందరికీ తెలుసు, సంఘ్ పర్వార్ బీజేపీకి సంబంధించినటువంటి ఎవరైతే వారి ప్రోద్బలంతో అధికారంలో వచ్చిన వారు ఈ రోజున ముస్లింలకు భారతదేశంలో అభద్రతా భావన కల్పించే విధంగా తీసుకువెళ్తున్నారు. మాకు సచార్ కమిటీ కానీ రంగనాథ్ సిఫార్సులు కానీ మాకిచ్చే ప్రజెంటేషన్లు కానీ ప్రైజులు కానీ ముఖ్యం కాదు. మాకు కావాల్సింది మాకు ఆత్మగౌరవం. ఈ భారతదేశంలో భారతీయులుగా నిజమైన జాతివాదులుగా
మమ్మల్ని కన్సిడర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను ఈరోజు సమాజంలో ఏర్పడినటువంటి ముస్లింలలో అభద్రతా భావాన్ని పోగొట్టడానికి చక్కటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం సమాజంలో వచ్చింది. కాబట్టి నేను సూటిగా మీకు అసౌకర్యం కలిగించినప్పటికీ నేను ఒక ప్రశ్నను అడుగుతున్నాను. అదేమిటంటే, ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వాతావరణం భారతదేశంలో తినే విషయం దగ్గర నుంచి పడుకునేదాకా, అజాన్ దగ్గర నుంచి నమాజ్ దాకా ప్రతి విషయంలో ముస్లింలకు అసౌకర్యం కలిగించి విదేశీయుల్లాగా సెకండ్ గ్రేడ్ పౌరులుగా మనల్ని ట్రీట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి దీనికి ప్రధాన కారణం ఈరోజు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అది అందరికీ తెలిసింది. కాబట్టి మీ మీద ఎంతో ఆశతో చాలా ముందుకు వస్తున్నటువంటి మైనారిటీలు, మీరు భారతీయ జనతా పార్టీ అలాగే సంఘ్ పరివార్ సమాఖ్యంతో చేస్తున్నటువంటి పని, ఈ విషయంలో మీ యొక్క ఖచ్చితమైనటువంటి మీ యొక్క ఇది ఇవ్వాల్సిందిగా, మీ యొక్క ప్రకటన ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేక ఏమంటారు మీరు, ఈరోజు మేమందరం భయపడుతున్నది, ఈ దేశంలో ప్రతి ముస్లిం భయపడుతున్నది బీజేపీ వారి దురాగతాలకు. కాబట్టి ఈ దురాగతాల విషయంలో, ఈ విషయంలో మీరు మీ పార్టీగా బీజేపీ విషయంలో మీ యొక్క స్టాండ్ ఏమిటి అన్నది ఖచ్చితంగా బల్లగొద్ది ఈ ముస్లింలందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉందని, అది చెప్పవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్టేజ్ పై ఉన్న జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే పెద్దలకి, ఇక్కడున్న నా సోదర సోదరి మందిలో అందరికీ అస్సలాం అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు, అంటే ఆ దైవుని యొక్క శాంతి శుభాలు మీపై కురియుగాక అని. ఇప్పుడు నేను ముందుగా ఏంటంటే, ఇస్లాంలో అసలు స్త్రీ పాత్ర ఏంటి అని దాని గురించి చెప్పాలనుకుంటున్నాను సార్. రెండు విషయాలు, ఇస్లాంలో చాలామంది అంటారు ఇస్లాంలో స్త్రీని అణిచివేయడం జరిగింది, స్త్రీ వంటింటి కుందేలు అని అంటారు. కానీ ఇస్లాం స్త్రీకి చాలా స్వేచ్ఛ ఇవ్వడం జరిగిందండి, చాలా సమాన హక్కులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ స్త్రీ చదువు విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఆస్తి విషయంలో కానీ, మరి ఏ విషయంలో అయినా సరే ఇస్లాం స్త్రీకి చాలా స్వేచ్ఛ ఇచ్చిందండి. అలాగే ఈ మన విడాకుల విషయం తీసుకుంటే, ఇప్పుడు రన్నింగ్ ఇష్యూగా సాగుతున్న ఈ విడాకుల త్రిబుల్ తలాక్ విషయం కనుక తీసుకున్నట్లయితే, ఈ త్రిబుల్ తలాక్ మా ముస్లిం మహిళలకి ఇష్యూ కాదండి. ఎందుకంటే ఈ త్రిబుల్ తలాక్ అనేది ఒకేసారి మూడు తలాకులు ఇచ్చేసి అక్కడ ఇక్కడ ఈ మీడియా ఎలా ప్రచారం చేయడం జరిగిందంటే అండి, ఈ ఒకేసారి మూడు తలాకులు చెప్పేస్తే ఇంకా విడాకులు అయిపోయి ఈ ఇస్లాంలో ఇదే పద్ధతి అని చెప్పి అక్కడ దుష్ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇస్లాం దానికి అనుమతి ఇవ్వలేదండి. ఇస్లాం ఇప్పుడు స్త్రీలకు అప్పటికప్పుడు విడాకులు ఇచ్చేసి వాళ్ళకి అన్యాయం చేయాలన్న చట్టం ఎప్పుడు స్వేచ్ఛ హక్కు ఎప్పుడు ఇవ్వలేదండి, అన్నడూ ఇవ్వదు కూడా. అసలు నిజంగా చెప్పాలంటే విడాకుల గురించి చెప్పాలంటే ఇస్లాంలో ఒక ప్రాసెస్ ఉందండి, దానికి కొన్ని షరతులు కూడా ఉన్నాయి. ఆ ప్రాసెస్ ఏంటంటే, ఆ విడాకులు కూడా ధర్మవేద్యమైన పనుల్లో ఆ దైవానికి అయిష్టమైనది ఏంటంటే విడాకులు, తల్లాక్ అండి. కానీ ఇదేంటంటే, ఇంకా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు ఇంకా కుదరట్లేదు, వాళ్ళేమో మనస్పర్ధలతో ఉన్నారు, ఇంకా అయిష్టంతో కాపురం చేస్తున్నారు. వాళ్ళ ఇలాంటి అయిష్టతతో కాపురం చేస్తూ వాళ్ళ మనశ్శాంతికి గురవుతూ వాళ్ళ ఇంటిని ఒక నరకంగా తయారు చేసుకుని ఇలా ఉండడానికన్నా వాళ్ళు వేరే అయిపోయి వాళ్ళకి నచ్చిన వాతంతో మళ్ళీ వివాహం చేసుకుని స్వేచ్ఛగా జీవించే హక్కు, స్వేచ్ఛగా జీవించడం కోసం ఆ దైవం ఒక మార్గాన్ని తలాక్ ద్వారా చూపించడం జరిగిందండి. ఇదిగో ఈ తలాక్ కూడా ఎలాంటండి, ఎప్పుడేంటి అప్పుడు ఇచ్చేయడానికి వీల్లేదు. ఈ మీడియా చిత్రీకరించినట్టు వాట్సాప్లో కానీ, లేకపోతే మెసేజ్ల ద్వారా కానీ, ఇమెయిల్ల ద్వారా కానీ చెప్పేది ఎంత మాత్రం కాదండి. ఈ ఎందుకంటే ఈ ముందు ఈ ప్రాసెస్ ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని వాళ్ళు అలా కూడా
అప్పటికి కూడా కాకపోతే వాళ్ళ పెద్దల్ని ఇటువైపు ఇద్దరు పెద్దల్ని అటువైపు ఇద్దరు పెద్దల్ని పిలిచి ఆ సమస్యకు పరిష్కారం చూడాలి. ఒకవేళ అది కూడా అవ్వకపోతే అప్పుడు మూడో స్టెప్ ఏంటి, అప్పుడు విడాకుల దాకా వెళ్ళవలసిందిగా ఇస్లాం సూచించడం జరిగిందండి. ఈ ఈ ఇద్దతి దానికి విడాకులకి ఒక విద్యత అంటూ ఉంటుందంటే నిర్ణీత కాలం ఉంటుందండి. అదేంటంటే మూడు నెలలకు ఒకసారి మూడు సార్లు తలాక్ ఇవ్వాలి. అది ఒకవేళ గర్భిణీ కనుక ఆవిడ డెలివరీ అయ్యే వరకు ఆ నిర్ణీత కాలం ఉంటుంది. అలాగా మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు చేసి తొమ్మిది నెలలు పడుతుందండి విడాకులు ఇవ్వడానికి. ఇలాంటి ప్రాసెస్ని ఏంటి ఎవరో తెలియక షరియత్ యొక్క అవగాహన లేకపోవడం మూలాన వాళ్ళు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెప్పేసి తలాక్ అయిపోయింది అని చెప్పడం వల్ల ఈ బీజేపీ గవర్నమెంట్ దాన్ని పెద్ద ఇష్యూగా చేసేయడం జరిగిందండి. కానీ నిజానికి మాకు ముస్లిం స్త్రీలో ఈ మా నిఖా పద్ధతి కానివ్వండి, ఈ విడాకుల పద్ధతి కానివ్వండి, మాకు ఈ మా షరియత్ ప్రకారమే మాకు అందులోనే ఆనందం ఉందండి, అందులోనే మా సేఫ్టీ కూడా ఉంది. కాబట్టి సార్ నేను మీకు వినతి చేసేది ఏంటంటే ఆ ఆర్డినెన్స్ జారీ అవ్వకుండా మీరు చూడాలి, ఆ తర్వాత పార్లమెంట్లో అది రిజెక్ట్ చేసేలాగా మీరు చూడాలి. ఈ బీజేపీకి ఇది ఒక్కటే ఇష్యూ కాదని చూడాలండి. ప్రపంచంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయండి. ఒక స్త్రీకి ఒక చిన్నపిల్ల కాడి నుంచి ఒక వృద్ధురాలి వరకు ఎక్కడ అసలు స్వేచ్ఛగా ఆవిడ బయటకు వెళ్ళే ఇది లేదండి. ఆ ఒక పాప కానీ బయటకు వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి వచ్చే వరకు ఎలా వస్తుందో ఏంటో అని చూసుకునేంత చాలా భయంకర పరిస్థితి ఇప్పుడు నడుస్తుందండి. ఎన్నో చూడండి, ఇప్పుడు మనకి కాశ్మీర్లో ఆసిఫాన్ గురించి మనం చూసినట్లయితే ఆ తర్వాత మనకి వేరే విషయాలు చాలా చోట్ల చాలా చిన్న చిన్న పసికందుల మీద అరాచకాలు చేయడం జరుగుతుందండి. ఈ అరాచకాలని అరికట్టడానికి ఎలాంటి ప్రయత్నం కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయట్లేదు. కానీ నేను కోరుకుంటున్నానండి. తర్వాత ముస్లిం స్త్రీలకు కూడా ఎలాంటిది ఇది లేదు. ఈ వాళ్ళకి స్త్రీలకి ఒక క్యారేజ్ లంచ్ బాక్స్ తీసుకెళ్తున్నా సరే దాంట్లో మీరు ఏదో తీసుకెళ్తున్నారని చెప్పేసి వాళ్ళని అక్కడికక్కడ హతమార్చడం జరుగుతుంది. ఒక బీజేపీ గవర్నమెంట్లో ఒక జంతువు ప్రాణానికి ఉన్న విలువ మైనార్టీ ప్రాణుల మీద లేదండి. ఇదని మేము వస్తున్నాం. కానీ మీకు మేము వినతి చేసేది ఏంటంటే సార్, మీరు కనుక మీ ప్రభుత్వం కనుక అమలులో వస్తే ఈ ఎవరైతే ఇలాంటి అరాచకాలు చేస్తున్నారో వాళ్ళని ముందు వెంటనే శిక్షించాలని మేము అందరం కోరుకుంటున్నాం. అలా కాకుండా వాళ్ళని నాలుగు రోజులు వారం రోజులు జైల్లో పెట్టేసి వాళ్ళని బాగా తినిపించి ఆ తర్వాత వాళ్ళ యొక్క పదవుల హోదాలతో వాళ్ళకి బయటకు తీసుకొచ్చేయడం జరుగుతుంది. ఇలా అయితే ఎప్పటికీ కూడా ఇలాంటి అరాచకాలు అస్సలు ఆగవండి. ఇస్లాం ప్రకారం సౌదీ అరేబియాలో చూసినట్లయితే చూడండి ఒకసారి అక్కడ అరాచక శిక్షణ అమలు చేయడం జరుగుతుంది. అలాంటి శిక్ష కూడా మీ గవర్నమెంట్లో మీరు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం సార్, తీసుకురావాలి కూడా. అప్పుడే ఈ ఆడపిల్లలు ఇలాంటి అరాచకాలను మనం చాలా వరకుని రూపమాపగలం. అలాగే ఇలాంటి అరాచకాలను మార్చాలంటే ఈ ముందు యువతను కూడా మనం బాగా చేయాల్సి ఉందండి. ఈ యువత బాగుపడాలంటే మన ఈ అశ్లీల వెబ్సైట్లని అశ్లీల సినిమాలని అశ్లీల హాల్ పోస్టర్లను కూడా మనం ఖండించాలని నేను కోరుకుంటున్నానండి. మీరు కనుక పదవిలో వస్తే మా ముస్లిం మహిళలు అందరికీ చాలా మద్దతు ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఇవ్వాలి కూడా సార్. ఆ తర్వాత ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సార్, మద్యపాన నిషేధాన్ని కూడా అరికట్టాల్సి ఇదే. మరి ప్రతి చెడులకి మూలం ఇదేనండి. ప్రతి చెడుకి తాగిన మైకల్లో అతనికి తల్లి ఎవరో చెల్లె ఎవరో సార్ ఎవరో తెలియట్లేదండి. అందుకని ముందుగా మీరు రాజకీయ పదవిలోకి రాగానే ముందు చేయవలసింది మద్యపాన నిషేధం సార్. ఇక్కడ హాజరైనటువంటి నాయకులు గారు పవన్ కళ్యాణ్ గారికి మరి నా తోటి సోదరి సోదరిమణులకు అందరికీ కూడా అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. మరి ఈరోజు ఇన్ని విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం, కానీ ప్రజెంట్ విత్తనం సరిగ్గా వేస్తే చెట్టు ఆటోమేటిక్గా బాగా వస్తుంది. విత్తనంలోనే లోపం ఉంటే చెట్టు ఎలా ఎదుగుతుంది? సో ఇప్పుడు నేను ప్రశ్నిస్తుంది ఏంటంటే, మీ అందరినీ కూడా ఒక సాధారణ ముస్లిము మినిమం కామన్ నీడ్ని కూడా అందుకోలేకపోతుంది. ఈరోజు ఎంతోమంది 2011 సెన్సస్ ప్రకారం 14.5% ఉన్నారు ముస్లింలు ఈ యొక్క భారతదేశంలో. ఇప్పుడు ఏకాయకిగా చూసుకున్నా 20% ఉన్నట్టు. మరి ఈ యొక్క 20% మందిలో ఎంతమంది వాళ్ళ కనీస అవసరాలు తీర్చుకోగలుగుతున్నారు? అదే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పేసి అందరికీ అవకాశాలు కల్పిస్తున్నామని చెప్తున్నారు. కానీ నిజంగా చెప్తున్నాం సార్, ఈరోజు మీ ముందు యాజ్ ఏ ముస్లిం స్త్రీగా రైట్ టు ఎడ్యుకేషన్ అంటున్నారు తప్ప ముస్లిం స్త్రీలలో నిజంగా ఆ అవేర్నెస్ రావడం లేదు.
అంటే ఆ యొక్క ఫెసిలిటీస్ గవర్నమెంట్ మాకు ప్రొవైడ్ చేయటం లేదు. ఇప్పుడు బిజినెస్ లోన్స్ అని చెప్పేసి, లేకపోతే దుల్హన్ అని చెప్పేసి ఇలాంటి ఎన్నో పథకాలు పెట్టారు. కానీ ఇక్కడ ఒక చిన్న మాట సార్, ఆకలి వేసేవాడికి ఎంగిలి మెతుకులు అంటారు కదా సార్. ఇన్ని కోట్ల ప్రభుత్వం తీసుకుంటున్నా కూడా దాంట్లోంచి మినిమం ఇంత అమౌంట్ ముస్లింలకి అని కూడా చేయలేకపోతున్నారు. అది మాకు చాలా బాధాకరంగా ఉంటుంది సార్. ఆ యొక్క విషయాన్ని మేము ఆలోచించినప్పుడల్లా. మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ యొక్క పథకాలు కూడా పూర్తిగా అమల్లోకి రావటం లేదు. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే కనుక ఒక సాధారణ ముస్లింకి మీరు న్యాయం చేయగలుగుతారా? నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చాను. ఒకరోజు ఒకనొక టైంలో కూడా తిండి లేక బాధపడిన రోజులు కూడా ఉన్నాయి, అంటే కోట బియ్యం తిన్న రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లోంచి నిజంగా నిలదొక్కుని బయటకు వచ్చాం కాబట్టి సరిపోయింది. కానీ ఒక పిరికివాడు ఏం చేస్తాడండి? ఈరోజు ఆత్మహత్యలు ఇవన్నీ చేసుకుంటున్నారు అంటే మనకి గవర్నమెంట్ కూడా కొంచెం సపోర్ట్ కావాలి. ముస్లింల ద్వారా మేమందరం కూడా మిమ్మల్ని ఒక సపోర్ట్ అడుగుతున్నాం. ఈరోజు ఉగ్రవాదం గురించి కూడా చాలా మేజర్ ప్రాబ్లంగా ఉంది. ఎక్కడైనా కాకినాడలోనే సార్, మేము రెంట్కి అడగడానికి వెళ్తే, అమ్మో ముస్లింసా, ఏ ముస్లింస్ అయితే మనుషులు కాదా? అంటే పశువులు కొన్నంత విలువ ముస్లింలకు లేదా? అసలు నిజంగా ముస్లిం అంటే వాడు విశ్వాసి అని అర్థం తప్ప వాళ్ళు ఒక క్యాస్ట్కి ఒక రిలిజియన్కి సంబంధించినటువంటి వ్యక్తి కాదు సార్. దాన్ని ముందు ఈ ప్రపంచంలో ఉన్న జనాభా తెలుసుకుంటే ముస్లింలకు వాల్యూ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ అది లేదు. కాబట్టి మేము ఈ యొక్క సభాపరంగా మిమ్మల్ని కోరుకునేది ఏంటో సార్, మా యొక్క హక్కులు మాకు ఇవ్వండి. రైట్ టు ప్రాపర్టీ అంటున్నారు. ఈరోజు డబ్బంతా ఒకళ్ళ దగ్గరే ఉండిపోతుంది, మిగతా వాళ్ళందరూ అన్యాయం అయిపోతున్నారు. ఈరోజు ఆకలి వేస్తుంది అని చెప్పేసి డబ్బున్న వాడిని అడిగితే ఏం చేస్తున్నారండి? లేదు అని చెప్తున్నారు. డబ్బున్నవాడు రెండు పూట్ల మూడు పూట్ల తినగలుగుతున్నాడు, డబ్బు లేనటువంటి ముస్లిం జనాభా ఒక పూట కూడా కడుపు నిండా తినలేకపోతున్నారు. మరి అలాంటి మినిమం అవసరాలే మాకు తీర్చలేని వాళ్ళు మిగతా అన్ని విషయాల్లో మాకు న్యాయం చేస్తారు అని ఏ విధంగా మీరు మాకు భరోసా ఇవ్వగలరు సార్? అది నేను మనస్ఫూర్తిగా బాధతో అడుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు మాకు ఇల్లు లేకపోవచ్చు, తినడానికి తిండి లేకపోవచ్చు, ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి గవర్నమెంట్ మాకు అన్యాయం చేస్తుంది. అలాంటి అవసరాలు నాకు తీర్చాలి అని నేను ఈ యొక్క సభాపరంగా నేను అడుగుతున్నాను సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అస్సలాం అలైకుం, సభకు నమస్కారం. నా పేరు సయ్యద్ సాలారండి. నేను లోకల్ అడ్వకేట్ని. అన్ని చైతన్యాల కంటే రాజకీయ చైతన్యం మహోన్నతమైంది. సమాజంలోని అన్ని సమస్యల్ని అర్థం చేసుకొని పరిష్కరించే అద్భుత సామాజిక శాస్త్రం రాజకీయం. ఆ రాజకీయ రంగాన్ని సృజిస్తున్న మీరు గొప్ప విద్యావంతులుగా ప్రజలందరికీ సుపరిచితులు. విజ్ఞానవంతులైన మీరు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తూ భారత రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకిక హక్కుని, సామ్యవాదపు హక్కుని, ప్రజాస్వామ్యపు హక్కుని పరిరక్షించే ఒక నాయకుడిగా సుదీర్ఘకాలం మన ఆంధ్ర ప్రాంతానికి మీరు పరిపాలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజ్యాంగం మనకు కల్పించిన ఈ అవకాశం మనమందరం కలిసి సోదరభావంతో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం ఏర్పరచుకున్న ఒక అద్భుతమైన సూత్రం లౌకికవాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం. సంపద అందరికీ చెందాలి. దేశంలో మతంతో ప్రమేయం లేకుండా పౌరులందరికీ సమానమైన హక్కులు, అవకాశాలు, గౌరవం ఉండాలి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు తమ ఇష్టానికి అనుకూలంగా తమ కష్టాలను అర్థం చేసుకునే నాయకుడిని ఏర్పరచుకొని ఒక బలమైన దేశాన్ని ఏర్పరచుకోవాలన్న ఉద్దేశంతో మనం ఎవ్వరం పుట్టని ముందు ఒక రాజ్యాంగాన్ని సృష్టించి మన పెద్దలు ఒక చక్కటి దారిని ఏర్పాటు చేశారు. దీన్ని మీరు ఈపాటికే అర్థం చేసుకొని ఉంటారు. ఆ మార్గంలో పయనించి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ, నేను ముఖ్యంగా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్న అంశం ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఫోటోతో పాటు మమ్మల్ని పలకరించే అంశం ఏంటంటే, సచార్ కమిటీ విషయంలో నేను నిబద్ధుణ్ణై ఉంటాననే ఒక వాగ్దానం మీ నుండి మాకు వినిపిస్తూ ఉంటుంది. సచార్ ఏం చెప్పింది అనేది బహుశా మీరు ఈపాటికి అధ్యయనం చేస్తుంటారు. భారతదేశంలో వేల సంవత్సరాల పాటు అంటరాని వాళ్ళుగా ఉన్న షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల కంటే, బ్యాక్వర్డ్ క్లాస్ ప్రజల కంటే ఇండియాలో ముస్లింల పరిస్థితి దుర్బలంగా ఉంది. ఇది ముఖ్యంగా మీ హృదయంతో మీరు గుర్తించవలసిన
ఒక వాస్తవం. సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా, రాజకీయ ప్రాతినిధ్యపరంగా, ఉద్యోగాల పరంగా ముస్లింలు ఈ దేశంలోని షెడ్యూల్ క్యాస్ట్ ప్రజల కంటే, బ్యాక్వర్డ్ క్లాసు ప్రజల కంటే కింద స్థాయిలో ఉన్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వివక్షత, డిస్క్రిమినేషన్. వీళ్ళు ఈ దేశం పౌరులు కాదు, వీళ్ళు మన సంబంధించిన సంస్కృతిని పాడు చేశారు, వీళ్ళు మనకు సంబంధించిన గుళ్ళను కూల్చారు అనే ఒక విషప్రచారం వలన పెద్ద సమూహంలో మైనారిటీలు కలవకుండా వివక్షతకి గురై ఆత్మనూన్యతతోటి పోటీ ప్రపంచం నుంచి దూరంగా తప్పుకుంటున్నారు. ఆలోచనాపరులైన మీరు ఈ వరవడిని మార్చి 30 కోట్ల మంది భారతీయులు, మనం నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్లో సుమారు 1 కోటి మంది ప్రజలు కర్నూలు, అనంతపూర్, కడప, చిత్తూరు, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలలో చాలా గుణాత్మకమైన ముస్లిం సంఖ్య ఉంది కాబట్టి, వీళ్ళందరూ మిమ్మల్ని కోరుకుంటున్నారు కాబట్టి, వీళ్ళకి ఈ వివక్షత నుంచి బయటకి తీసుకొచ్చే ఒక కొత్త రాజకీయ వరవడిని, కొత్త రాజకీయ ఆలోచనని సమాజానికి మీ ద్వారా అందివ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ముస్లింలకి సుమారు 5 లక్షల, గోదావరి డెల్టాలో 5 లక్షల పంట భూములు ఉన్నాయి. అందులో వీళ్ళందరికీ కలిపి 100 ఎకరాలు కూడా లేవు. తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ విశాలమైన పరిశ్రమలు ఉన్నాయి. ముస్లింలు ఎక్కడా పరిశ్రమదారులుగా లేరు. ముస్లింలు వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా కింద స్థాయిలో ఉన్నారు. దైనందిక జీవితంలో డే టు డే లైఫ్ వాళ్ళు రెక్కల కష్టంతోనే తమ కుటుంబాన్ని పోషించుకునే ముస్లింలు 170 మంది ఉన్నారు. వాళ్ళు కష్టపడితేనే కుటుంబాలు వెళ్తాయి, లేకపోతే వాళ్ళు పస్తు ఉండవలసిన పరిస్థితి ఉంది. ఈ గ్రౌండ్ రియాలిటీలో ఇంత పేదరికాన్ని భరిస్తూ వివక్షతను కూడా భరిస్తే వాళ్ళు మరింత వెనక్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. వివక్షత లేని ఆంధ్రప్రదేశ్ని, వివక్షత లేని భారతదేశాన్ని సృష్టించే సత్తా మీ విద్య ద్వారా మీకు అంది ఉంటుంది. మీకు మీ హృదయంలో ప్రజలందరికీ ప్రేమించే ఒక లక్షణం ఉంటుంది కాబట్టి దాన్ని మీరు కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని ఈ సభాపూర్వకంగా ముఖ్యంగా కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు సచార్ సమితికి గురించి మీ మేనిఫెస్టోలో చూపిస్తున్నారో, తప్పనిసరిగా ముస్లింలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలని చాలా శాస్త్రీయంగా అధ్యయనం చేశారని చెప్పి నా అభిప్రాయం. దాన్ని అమలు పరిచే ఒక వ్యక్తిత్వాన్ని, దాన్ని కొనసాగించే ఒక ఆలోచనని మీతో తీసుకెళ్లాలని చెప్పి ముస్లిం సమూహం తరఫున, ముస్లిం సోదరుల తరఫున మీకు నేను విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా సార్, అన్నింటికంటే దుర్బలమైన విషయం ఏంటంటే డిస్క్రిమినేషన్, వివక్షత. ఆ వివక్షత వలన ఏ సమూహం అయితే వివక్షతకి గురవుతుందో వాళ్ళు ఆత్మనూన్యతకి గురవుతారు. ఆత్మనూన్యతకి గురైన వాడు ఏ కాంపిటీషన్లో కూడా పాల్గొకుండా పక్కకు వెళ్ళిపోతాడు. కాంపిటీషన్లో పాల్గొకపోతే ఏ అవకాశాలు లేకుండా పోతాయి. కాబట్టి ముస్లింలకు సంబంధించినంత వరకు మీ రాజకీయ శిక్షణా తరగతుల్లో వాళ్ళు పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ఈ నేషన్. 1857లాగా అయితే 1947 వరకు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొని లక్షల మంది చచ్చిపోయిన వాస్తవాన్ని భావితరానికి మీ రాజకీయ వేదిక ద్వారా చెప్పండి. 1957 సిపాయిల తిరుగుబాటులో ఒక్కరోజు 30,000 మందిని చంపి బ్రిటిష్ వాళ్ళు ఢిల్లీ నడివీధుల్లో రక్తాన్ని పారించారు. అక్కడ స్టార్ట్ అయిన స్వాతంత్రం ఈవేళ అంతరిక్షంలో భారతదేశపు తాలూకు గౌరవాన్ని, ప్రతిష్టని ప్రతిష్ఠిస్తుంది. ఈ గర్వాన్ని, ఈ గౌరవానికి పునాదిగా ముస్లింలు కూడా ఉన్నారన్నది మీ రాజకీయ శిక్షణా తరగతుల్లో భావితరానికి చెప్పండి. ఇక్కడ సంపద లేక, గుర్తింపు లేక, విద్య లేక, ఉద్యోగాలు లేక, ఆరోగ్యం లేక, నివాస స్థలం లేక, సభ్య సమాజం సాటి పౌరుడిగా ఆమోదించకపోతే అది చాలా దుర్బలమైన పరిస్థితి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఒక చక్కటి మాట చెప్తారు, ఇప్పుడు మతానికి సంబంధించిన విభజన అయిపోయింది, భారతదేశంలో ఉండిపోయిన ముస్లింల ఎడల మెజారిటీ హిందువులు వివక్ష పాటిస్తే వాళ్ళ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది అని చెప్తారు. ఆయన 1947-48లో చెప్పిన మాట ఈరోజు మా ముందు ఆవిష్కరించబడుతుందా అన్నంత భయం కలుగుతుంది. కాబట్టి భారతదేశాన్ని రక్షించుకోవడానికి, భారతదేశం అనే దేహానికి 2 కళ్ళు లాంటి ముస్లింలు, హిందువులు సమాన గౌరవాన్ని, సమాన అవకాశాలని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అది రాజకీయ నాయకులు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ రాజకీయానికి ముందుగా వచ్చిన మీరు తప్పకుండా వీళ్ళందరికీ సమాన గౌరవాన్ని, సమాన అవకాశాన్ని కల్పించాలని, విద్యా ఉద్యోగ అవకాశాల్లో మరీ ముఖ్యంగా స్త్రీల విషయంలో మత సంబంధమైన అణచివేతతో పాటు పేదరికం,
మతానికి సంబంధించిన వివక్షత కొనసాగితే స్త్రీలు మరింత వెనకబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి రెసిడెన్షియల్ స్కూల్స్లో కానీ, స్కాలర్షిప్స్ విషయంలో కానీ, వాళ్ళు బట్టలు పుస్తకాల విషయంలో కానీ, వాళ్ళ విద్యా ఉద్యోగాల విషయంలో కానీ మీ ప్రభుత్వం తప్పనిసరిగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాలని, పేదరికంలో నుంచి ముస్లింలకు బయటపడేయాలని, ఈ దేశం పౌరులు అని సగౌరవంగా వాళ్ళు తలెత్తుకునే వాతావరణాన్ని సృష్టించాలని, ఈ భారతదేశపు రాజ్యాంగంలో వెన్నుముక లాంటి సెక్యులర్ భావజాలాన్ని, సామ్యవాద భావజాలాన్ని, ప్రజాస్వామ్య భావజాలాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఆ విధంగా వ్యవహరిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పార్టీ ప్రతినిధులకు నమస్కరిస్తూ నేను సెలవు తీసుకుంటాను. సభకు నమస్కారం. స్టేజ్ మీద ఉన్న పెద్దవాళ్ళకి, కొనిదల పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత గారికి, కాబోయే సీఎం గారికి నా పాదాభినందనాలు. ముందుగా ముస్లిమ్స్ గురించి తెలియాలంటే మా సోదరులు చాలామంది చెప్పారు, సమస్యలు చెప్పారు, కానీ ఆ సమస్యల పరిష్కారం అనేది ఒకే ఒక వ్యక్తి దగ్గర ఉంది, అది మన నాయకుడి దగ్గరికి. సో మన నాయకుడే ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుకుంటున్నాను. అండ్ తలాక్ విషయం చెప్పారు మా సోదరి. తలాక్ విషయం వల్ల అభద్రతాభావం ఎందుకుందంటే, గర్ల్స్కి 10th క్లాస్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ లేదు, మాకు మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది లేదు. దానివల్ల తలాక్ అయితే మేము ఇంట్లోనే ఉండిపోతాం, మాకేమీ లేదు జీవించడానికి, అలాంటి అభద్రతాభావం అనేది ఉంది. సో అందుకోసమని మోడర్న్ ఎడ్యుకేషన్ అనేది ముందుకు సాగించాలి. వాళ్ళందరికీ, లేడీస్కి అందరికీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అది కళ్యాణ్ గారి వల్లే అవుతుంది, ఇంకెవరి వల్ల కాదు. చాలామంది వచ్చారు, టీడీపీ వచ్చింది, వైసీపీ వచ్చింది, బీజేపీ వచ్చింది, కానీ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తాం, అన్నిట్లో మీకు సరైన హక్కు ఇస్తాం గర్ల్స్కి, ఫీమేల్స్కి అన్నారు, కానీ ఏ రోజు ఇవ్వలేదు. రాజకీయాల్లో ప్రవేశం అన్నారు, కానీ ఏ రోజు ఇవ్వలేదు. ఈరోజు కూడా నేను జనసైనికురాలి కానీ 4 ఇయర్స్ నుంచి పనిచేసిన, రీసెంట్లీ కానీ నేను జాయిన్ అయ్యి 4 మంత్స్ అవుతుంది, నాకే ఇప్పటి వరకు ఏమి రాజకీయ ప్రవేశంలో ముందు అడుగు ఇవ్వనివ్వట్లేదు, మిగతా వాళ్ళకి అహమిస్తారు. సో అందుకోసం పవన్ కళ్యాణ్ గారు ఇదంతా దృష్టిలో పెట్టుకొని సచార్ కమిటీలో ఉన్నవి కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు కాబట్టి దాంట్లో ఉన్న పాయింట్స్ని, నా ప్రొజెక్ట్ డేటా అనేది నేను తయారు చేశాను, ఇవన్నీ ఈ స్టేజ్ మీద లాంచ్ చేసి మీకు మేము సపోర్ట్గా ఉంటాం. ముస్లిం సోదరులు, సోదరులు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ మెజారిటీస్ అందరూ మేము మీకు సపోర్ట్గా ఉంటాం. మీరు సీఎం అయ్యే వరకు ఈ ఇరమ్ ఖాన్ మాత్రం నా పోరాటం అనేది ఆపదు అని నేను వాగ్దానం చేస్తున్నాను. వేరే వాళ్ళలాగా ఒక పార్టీ నుంచి వేరే పార్టీలాగా దూకే వాళ్ళం మేము కాదు, ఒకే పార్టీలో ఉంటాం, అది కూడా జనసేనలో ఉంటాం. అందుకోనది పోరాడితే పోయేదేమి లేదు, బానిసత్వం తప్ప అన్నారు పవన్ కళ్యాణ్ గారు, అది ముమ్మాటికి నిజం. నేను పోరాడుతున్నాను, మీరు పోరాడండి, ప్రతి ముస్లిం సోదరి పోరాడండి, ప్రతి ముస్లిం సోదరుడు పోరాడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రొజెక్ట్ డేటాని లాంచ్ చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, నాయకులు గోపాలకృష్ణ గారికి, ఆరామ్ గారికి, ఇక్కడ విచ్చేసిన సోదర సోదరులందరికీ కూడా ముందుగా మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇది రాష్ట్రవ్యాప్తంగా అనేక సందర్భాల్లో
కేవలం ఒక ఓటు బ్యాంక్గా పరిశీలించుకుని రాజకీయ పార్టీలు కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ప్రత్యేకంగా ముస్లిం మైనారిటీ సమస్యలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయిలో పర్యటించి వారితో పాటు అనేక సంభాషణలు జరుపుకున్న నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఏదో సచార్ కమిటీ ఆధారంగా మనం మాట్లాడుతున్నాం అని కాదు. సచార్ కమిటీ అనేది పార్లమెంట్ ద్వారా ఒక నివేదిక అందించాలని, పూర్తి స్థాయిలో భారతదేశంలో ఏ విధంగా మైనారిటీస్కి అన్యాయం జరుగుతోంది, ఏ విధంగా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానాన్ని తీసుకురావాలని ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసిందో ఆ రికమెండేషన్స్ని మనం గుర్తించాం. రేపటి రోజు మనం ప్రభుత్వంలో వచ్చినాక మనం తెలుసుకున్న సమస్యల గురించి స్పందించే విధంగా ఈ నివేదిక ఉపయోగపడుతుందనే భావనతో మనం ఈరోజు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సచార్ కమిటీని డిమాండ్ చేస్తున్నాం. తప్ప మీ సమస్యల గురించి మాకు అవగాహన లేదనో, లేదా సమాజంలో మీరు పడుతున్న ఇబ్బందుల గురించి మాకు అవగాహన లేకపోవడం అనేది ఇతర నాయకులకు ఉండొచ్చేమో, కానీ పవన్ కళ్యాణ్ గారికి నాకు మాత్రం ఖచ్చితంగా ఉండదు అటువంటి ఆలోచన. ఎందుకంటే నేను నా చిన్నప్పుడు మా తండ్రి గారు లాయర్గా ఉన్నప్పుడు మేము ఆ రోజున అద్దీంట్లో ఉండేవాళ్ళం. మాకు ఆ రోజు అద్దీళ్ళు ఇచ్చిందే ముస్లిం సోదరులు. సో అటువంటి మంచి భావన సొసైటీలో ఆ విధంగా కలిసిమెలిసి బతికే వాళ్ళం. కళ్యాణ్ గారికి నాకు కూడా కామన్ ఫ్రెండ్స్ చాలామంది మాకు ముస్లిం సోదరులు ఉన్నారు. మేము అప్పుడప్పుడు మేము హిందీలోనే మాట్లాడుకుంటూ ఉంటాం, సరదాగా టిపికల్ హైదరాబాదీ హిందీ ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఇది యాక్చువల్ కల్చర్, ఈ విధంగా మనం పెరిగాం, ఈ విధంగా మనం పుట్టాం. ఇటువంటి విభేదాలు, ఇటువంటి విపరీతమైన ఆలోచనలు మా చిన్నతనంలో ఎప్పుడు లేదు, మేము ఎదిగినప్పుడు ఎప్పుడు లేదు, మేము చదువుకున్నప్పుడు ఎప్పుడు లేదు. సమాజానికి ఉపయోగపడదామని మనం ముందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాలో అటువంటి ఆలోచనలు ఎన్నడూ ఉండవు. మీ శ్రేయస్సు కోసం, మిమ్మల్ని ఇంకా దగ్గరుండి పైకి తీసుకురావాలనే ఆలోచనలు నిరంతరంగా మా మదిలో ఉంటాయి. తప్ప ఇదేదో దేశాన్ని వీడగొట్టే విధంగా కొంతమంది చేస్తున్న ప్రయత్నాల్ని ఖచ్చితంగా మన నాయకులు ఎప్పుడు కూడా దాన్ని సపోర్ట్ చేయరు. ఈ సందర్భంగానే మీకు చెప్పేది ఏంటంటే, కొంతమంది మీరు ఫాలో అవుతున్నారేమో సోషల్ మీడియాలో, ఏ ఫేస్బుక్లో అయినా యూట్యూబ్లో అయినా పోయి చూడండి, ప్రతి సమావేశంలో బహిరంగంగా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదేదో నాలుగు గోడల మధ్యన మాట్లాడిన అంశం కాదు. ఎవరైనా సరే, ఏ సంఘం నుంచి అయినా సరే, మీరు రాజకీయ ఉపయోగం కోసం ముస్లిం మైనారిటీస్ని భారతదేశంలో మన రాజ్యాంగం ఇచ్చిన స్థానాన్ని మీరు గౌరవించకుండా ప్రవర్తిస్తే మాత్రం 100% మీ వెంట మేము నిలబడి మీకోసం పోరాటం చేస్తామని రాజమండ్రి కవాతులతో కూడా మాట్లాడిన మన వ్యక్తి, పెద్ద మనిషి మనకి పవన్ కళ్యాణ్ గారు. దాన్ని మీరు గుర్తు చేసుకోవాలని మీకు మనం చేస్తున్నాను. అదేవిధంగా ఈ సప్లాన్ విషయంలో చాలామంది మన సోదరులు మాట్లాడారు. ఆ ఆవేదన, మీలో ఉన్న భావన మాకు పూర్తిగా అర్థమవుతుంది. ఏ విధంగా చట్టం తీసుకొచ్చి ట్రైబల్ సప్లాను, ఎస్సీ సప్లాను మనం తీసుకురాగలిగామో, బడ్జెట్ అలొకేషన్ వరకు ఖచ్చితంగా ముస్లిం సోదరులందరికీ కూడా ఏదైతే ప్రభుత్వం ప్రకటిస్తుందో ఆ విధంగా ఈ అలాట్మెంటు, అలొకేషన్ జరిగి బడ్జెట్ రిలీజెస్ కూడా జరగాలి. మోసం ఎక్కడ జరుగుతుందంటే, బడ్జెట్ రోజేమో 1400 కోట్లు ఇచ్చాం, 1300 కోట్లు ఇచ్చాం, ఇది ఎన్నడూ జరగలేదని ప్రకటిస్తారు. కానీ చివరికి ఆ సంవత్సరం ఫైనాన్షియల్ ఇయర్ ముగిసే వరకు బడ్జెట్ రిలీజెస్ మాత్రం కేవలం 14% 12% వరకు పరిమితం అవుతున్నారు. ఆ విషయాన్ని గుర్తించాం, ఖచ్చితంగా మీకు న్యాయం చేయాలి, ఇంకా సమాజానికి ఉపయోగపడే విధంగా కొన్ని ఆలోచనలు మరి కొత్తగా ఆలోచించాలనేది పదే పదే మన అధ్యక్షులు వారందరూ చెప్తూనే ఉంటారు. ఈ విషయాల్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేసేది ఏంటంటే, ఇందాక సోదరి ఊనా కాశ్మీర్లో జరిగిన పరిస్థితుల గురించి వివరించారు. దేశవ్యాప్తంగా అందరం దాని గురించి చలించిపోయాం. జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ మంది యువకులు ఈ రోజున రోడ్డు మీద పైకి వచ్చి ఎందుకు రాళ్ళు విసిరేస్తున్నారనేది ఒక స్టడీ జరిగితే, రాళ్ళు విసిరేసే కుర్రాళ్ళందరూ కూడా డిగ్రీ పూర్తి చేసిన కుర్రాళ్ళు. అటువంటి పరిస్థితి మనం రానివ్వకూడదు. మీకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించాలి, మంచి భవిష్యత్తు కల్పించాలి. ఇదే ముఖ్యమైన అంశం జనసేన పార్టీలో. ఇదేదో కేవలం మీకు ఉపన్యాసాలకు పరిమితమై, లేదా ఒక సమావేశంలో మీకు తీర్మానం చేసుకుని ఈ విధంగా చేస్తామని ఆలోచన ఎప్పుడు లేదు. నేను మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను, మా తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కొద్ది కాలంలో ఉన్నా కూడా మొదటి వారంలోనే ఆయన తీసుకున్న ఇంపార్టెంట్ డిసిషన్ ఏంటంటే, ఆ రోజున ముస్లిం మైనారిటీస్కి మెడికల్ కాలేజ్ స్థాపించారు. అటువంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులు మేము. 100% మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకొని మీతో పాటు నడిచి మీకు న్యాయం చేసే విధంగా పనిచేస్తాం. ఆఖరిమే మేరా గుజారిష్ ఏకీ హే, హుకుమత్ మే జబ్ భీ హమ్ ఆయేంగే తో ఏ సచార్ కమిటీ రికమెండేషన్ కే సాథ్ హమ్ ఆప్కు జిందగీ భర్ ఆప్కే సాథీ రహేంగే, ఆర్ కిసీ వక్త్ మే ఆప్కు హమారీ జరూరత్ పడి తో ఆప్ జరూర్ హమారే కో కాంటాక్ట్ కీజియే, కిసీ కో తక్లీఫ్ నహీ ఆనే దేంగే.
స్పెషలీ అప్నే భైనోంకు ఏ ఆప్ సబ్ లోగ్ ఏక హీ భరోసా పే రఖియే ఐసే ఆద్మీ ఆప్కు నహీ మిలెంగే ఏక లీడర్ కే తరఫ్ ఉన్కో ఆప్ దేఖియే ఉన్కే తరఫ్ సే జనసేనా పార్టీ కు దేఖియే ఔర్ జిందగీ భర్ హమ్ ఆప్కే సాథ్ చలెంగే ఖుదాఫిజ్. ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, ఆడపడుచులకి, అక్కచెల్లెళ్ళకి, జనసేన నాయకులు, పెద్దలు, మనోహర్ గారికి, అక్కడ కూర్చున్న అర్హం గారు నాకు పార్టీలో కీలకమైన వ్యక్తే కాదు, ఆయన నాకు ఉర్దూ నేర్పించే గురువు కూడా. నాకు ఆయన అర్హం గారు నాకు ఉర్దూ నేర్పించే గురువు. ఆయన నా గురువుకి ప్రణామాలు తెలుపుకుంటూ, పెద్దల గోపాలకృష్ణకి నమస్కారాలు తెలుపుకుంటూ, సయ్యద్ సాలార్ గారికి, మహమ్మద్ జవహర్ అలీ గారికి, ఆడపడుచులకి, మాట్లాడిన ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక లాయర్ గారు మాట్లాడుతూ ఉంటే, ఆయన బయటకు ఇందాక పైకి వచ్చి ఈయన కిందకు వచ్చినప్పుడు, నేను కొన్ని ముక్కుసూటిగా చాలా డైరెక్ట్గా అడగాలనుకుంటున్నాను, నాకు సమాధానాలు కావాలి, కొంచెం మీరు ఇబ్బంది పడినా అంటే, భారతదేశం కానీ ఏదైనా ఏ దేశమైనా అనేక సంస్కృతుల సమ్మేళనం, ముఖ్యంగా మన భారతదేశం చరిత్రను అవగాహన చేసుకోకుండా, చరిత్రను అర్థం చేసుకోకుండా మనం ముందుకెళ్ళాం. రాజకీయాల్లో రాకముందు నేను అర్థం చేసుకోవడానికి నా సమాజాన్ని, ఇందాక మనోహర్ గారు చెప్పినట్టుగా నేను ఒంగోలులో మా క్లౌపేటలో ఉండేవాళ్ళం కొంతకాలం. ఇల్లు మాకు సరిగ్గా ఇల్లు దొరికినప్పుడు మా నాన్నగారికి తక్కువ జీతం, మా నాన్నగారి జీతభత్యాలకి ఆ రోజున దొరికింది మా నాన్నగారి స్నేహితులు ఫారూక్ గారు అని చెప్పి ఆయన ఇంట్లో మేము అద్దుకుండేవాళ్ళం. సో ఇప్పుడు నాకు మీరు సోదరు చెప్తా ఉంటే ముస్లింలంటే అద్దెకి ఇవ్వట్లేదంటే, మేము ఆ రోజున మాకు అద్దెకిచ్చింది ముస్లిం సోదరులే, ముస్లిం మాకు మేనమామలుగా మేము మాట్లాడేవాళ్ళం, బంధుత్వాలతో పిలుచుకునేవాళ్ళం, మావాన్ని పిలిచేవాళ్ళం. మాకు ఎప్పుడూ ఈ భావన లేదు. మరి అలాంటిది రాను రాను ఎందుకు వచ్చింది అంటే, చరిత్రను చూస్తే ఇది లాయర్ గారికి ప్రత్యేకించి మీకు చెప్తా ఉన్నాను సరే, అంటే మీరు పెద్దలు విఘ్నత ఉన్నవాళ్ళు, కొంత నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం, ఆబ్జెక్టివ్గా మాట్లాడుకుందాం. ముఖ్యంగా నేను ఈరోజున మాట్లాడబోయేది చాలా దశాబ్దాలుగా నేను చూస్తున్నది. చాలామంది మీకు తెలుసు, నాకు ఇక్కడున్న మీకు తెలియకపోవచ్చు, మీరు సినిమాలు ఎంత చూస్తారో నాకు తెలియదు, కానీ నేను దర్శకత్వం వహించిన సినిమా జానీలో నారాజు గాకురా మా అన్నయ్యని నేను నారాజు గాకురా మా అన్నయ్య నజీర్ అన్నయ్య ఎందుకు పెట్టానంటే, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు ఎందుకు పెట్టాను ఆ రోజున పాటని, ఆ సినిమా కోసం పెట్టలేదు. గోత్రా గొడవలు జరిగినప్పుడు నన్ను కలిచి వేసింది బాధ, చాలా తీవ్రమైన బాధ పెట్టింది. ఆ బాధని ఒక కళాకారుడు, ఆ రోజునే కళాకారుడిగా ఉన్నాను, రాజకీయాల్లో లేను, నా బాధని వ్యక్తం చేయడానికి ఒక భయభ్రాంతులకి గురయ్యతున్న పరిస్థితుల్లో ఒక కళాకారుడిగా నేను చేయగలిగేది ఆ రోజున మేము ఉన్నాం అని చెప్పడానికి ఆ పాట పెట్టాను. నారాజొద్దు, కోప్పడొద్దు, మేము ఉన్నాం మీకని చెప్పడానికి. ఇది కాకపోతే నేను ఎట్లా చూస్తానంటే, ఏ సమస్యనైనా భారతదేశం అంతా హిందువులు అంటే హిందువులు కాదు, అనేక కులాల సమ్మేళనం, చాలా క్లిష్టమైన సమాజం మన భారతదేశం. ఇందాక మాట్లాడుతూ లాయర్ గారు ఇక్కడ ఇన్ని లక్షల ఎకరాల పైన ఉంది ఇక్కడ మనకి, కానీ 100 ఎకరాలు కూడా లేదు అంటే, ఆ లక్షల ఎకరాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఇక ఏ మూలకెళ్ళినా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉంటాయి, కనీసం కులాల దగ్గర కూడా చెప్పలేను. అందుకని చాలా క్లిష్టమైన పరిస్థితులు మనకి, మనం అర్థం చేసుకోవాలంటే. కానీ నిజంగా భారతదేశంలో ప్రధానమంత్రి ఎవరైనా అవ్వనివ్వండి, ఎన్ని మత కలహాలు రానివ్వండి, ఎన్ని గొడవలు రానివ్వండి, మీరు నాయకుల్ని వేరు చేయండి, ఏ పార్టీ నాయకులైనా వేరు చేయండి, దయచేసి భారతదేశ ప్రజలను వేరు చేయండి. భారతదేశపు సమాజం వేరు, భారతదేశపు నాయకులు వేరు. నిజంగా భారతదేశపు సమాజమే అంత భయానకమైంది అయితే, ఈ రోజున భారతదేశంలో
ఒక ముస్లిం సోదరుడు కూడా ఉండలేడు. ఎందుకంటే భారతదేశం ఎంత బలమైన సమాజం అంటే, ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, ఇక్కడ చాలా బలమైన ధర్మం ఉంటుంది. మేము చిన్నప్పుడు పెరుగుతున్నప్పుడు రొట్టెల పండుగ ఉండేది మా స్కూల్ దగ్గరలోనే. మేము వెళ్ళి రొట్టెలు వదిలి చదువు రొట్టెలు ఉంటే చదువు బాగొస్తుందని చెప్పి ఇలాంటి సమాజంలో మేము ఏ రోజున కూడా రానున్న పరిస్థితులు చూస్తామని చాలా బాధ కలిగింది. నిజానికి మనకి మన హక్కుల్ని, నేను ఎప్పుడు కూడా ముస్లింస్ని ఏదో ప్రత్యేకమైన తెగలాగా, ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ లాగా, మైనారిటీ అనే పదవే నాకు నచ్చదు. మిమ్మల్ని మైనారిటీ అంటే ఏంటి? ఈ దేశంలో మీరు అంతర్భాగం, మిమ్మల్ని మైనారిటీ అంటే ఏంటి? అలా మిమ్మల్ని మైనారిటీ అనాలంటే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మైనారిటీలే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మిమ్మల్ని మైనారిటీలు, మీరు అందరూ సమూలమైన సమూలంగా సంపూర్ణంగా మీకు హక్కు ఉంది మనకి ఈ దేశం మీద బతకడానికి. నేను చిన్నప్పుడు ఖాన్ అబ్దుల్ గఫూర్ ఖాన్ తాలూకు జీవిత చరిత్రను చదువుకున్నవాడిని, ఒక ఫ్రాంటియర్ గాంధీ అని తెలిపేవాడిని, తెలిసిన వ్యక్తిని. అలాగే స్వాతంత్రం, మన అఖండ భారతదేశం ఇది, భారతదేశం అనేది లేదు, పాకిస్తాన్ ఇండియా కలిపిన భారతదేశం ఇది. విడిపోయిన తర్వాత మత ప్రాతిపాదికన కారణం ఏదైనప్పటికీ, ఎవరు ఏ కుట్రలు చేసినప్పటికీ, ఎవరు ఎలాంటి వాదన తీసుకున్నప్పటికీ అక్కడ కొంతమంది వెళ్ళిపోయారు. కొన్ని లక్షల మంది, ఏ దేశం విడిపోతున్నప్పుడు కూడా ఇన్ని లక్షల మంది, ఇన్ని మిలియన్స్ మంది చచ్చిపోలేదు. దాదాపు 10 లక్షల మంది రెండు వైపున నరికేసుకున్నారు. ఆ తర్వాత కూడా ఉత్తర భారతంలో ఉన్నంత ఒకలాంటి వివక్ష అంటామో, దాన్ని ఏదన్నా చెప్పగానే అంత ఉద్రిక్తత పని లేకపోతే దక్షిణ భారతదేశంలో ముస్లింల పట్ల ఉండదు. దయచేసి ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా ఇందాక మీరు అడుగుతున్నప్పుడు భారతీయ జనతా పార్టీని మీరు దోస్తీ గడుతున్నారు ఎలా ఉంది అంటే, లాయర్ గారికి నేను చెప్పదలుచుకుంది, ఇది మీరు ఒక్కరి ప్రశ్న కాదు, ఇది అందరి మనసుల్లో, అందరి మదిలో ఉన్న ప్రశ్న. భారతీయ జనతా పార్టీ అనేది హిందువుల పార్టీ కాదు, అది ఒక పొలిటికల్ పార్టీ. అది వాళ్ళు నిజంగా వాళ్ళు హిందువులకే ఉండుంటే, నిజంగా సంపూర్ణంగా హిందువులకే కానీ ఉండుంటే ఏ పార్టీ అయినా సరే మరి హిందువులు పక్షపాతం వహించాలంటే ఈరోజు రాష్ట్రాన్ని విభజించేవాళ్ళు కాదు. కాకినాడలో కూర్చొని మరి హిందువులందరూ ఒకటి అనుకుంటే మన రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించేవాళ్ళు కాదు. వాళ్ళు కొంతమంది అవకాశవాదం ఏదైనా వాదం అని చెప్పుకోండి, కులాలని, మతాన్ని, ప్రాంతాన్ని, మరి ఏ వాదం తీసుకున్నారు? రెండు ప్రాంతాలుగా విడదీశారు భారతీయ జనతా పార్టీ. దానికి మద్దతు కాంగ్రెస్ పార్టీ కల్పింది. అలాగే ముఖ్యమంత్రి, నేను నాకు కష్టమైన ఒక జనరేషన్ మీరు కూడా అర్థం చేసుకోవాల్సింది, ఏ పార్టీ కూడా సంపూర్ణంగా కన్వీనియంట్గా మాట్లాడేవాళ్ళు తప్ప, అవకాశవాదంతో బిహేవ్ చేసేవాళ్ళు తప్ప. నేను అలాంటి వాటికి కాకుండా ఒక ఆబ్జెక్టివ్గా ఒక సమస్యని యథాతథంగా చూడటం ఎలా అర్థం చేసుకోవాలి. మనం చాలా స్ట్రైట్ అండ్ సింపుల్ ఏంటంటే, భారత రాజ్యాంగం అందరికీ హక్కులు కల్పించబడి ఈ దేశంలో ప్రతి కులస్థుడు, ప్రతి మతాన్ని పాటించేవాడు సమానమైన గౌరవం ఇవ్వాలి, సమానమైన హక్కులు ఇవ్వాలి. ఆ గౌరవాలు ఇవ్వకపోవడం వచ్చిన సమస్య. అలాగే మనందరం కూడా, నాతో సహా అందరం హక్కుల గురించి అడుగుతాం కానీ బాధ్యతల గురించి ఎవరం అడగం. నా ప్రవర్తన, నా బాధ్యత, నాకు ఎలా, నేను నా దేశం పట్ల ఏంటి అని ఎవరు అడగం. ఎంతసేపు నా హక్కుల గురించి అడుగుతాం, ఇవన్నీ నేను ఎవరిని అడగలేదు. ముందు నా హక్కు ఏంటి, నా బాధ్యత ఏంటి నా దేశం కోసం అని చెప్పి నేనేం చేశానంటే, మిగతా పార్టీలతోటి అందరిలాంటి దృష్టి కాకుండా కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేయడానికి ఏదో కొంతసేపు సచార్ కమిటీ అని ఇందాక మనోహర్ గారు మాట్లాడుతూ ఉంటే, ఇది చాలా సెకండరీ పాయింట్. అది అది ఎట్లా ఉంది అంటే, అది ఒక పార్లమెంట్లో మనం చెయ్యి, అది సచార్ కమిటీ చేసినా చేయకపోయినా చేయాల్సిన బాధ్యత ఎనీ పొలిటికల్ పార్టీకి ఉంది. అంతేకాని సచార్ కమిటీ చెప్తేనే చేస్తామని కాదు. సచార్ కమిటీ చెప్పినా చెప్పకపోయినా జనసేన ఖచ్చితంగా ముస్లిం కమ్యూనిటీకి నిలబడుతుంది కూడా. మీకు, నాకు ముస్లింలతోటి, నాకు ముస్లిం అనే పదం ఎందుకు వాడలేదు, నేను ఎప్పుడు కూడా కులాలని మతాలను సపరేట్ చేసి చూడలేను నాకు, కాకపోతే మనం చెప్పుకోవాలి కాబట్టి. మన మతంతో కూడా నాకు చాలా బలమైన సంబంధాలు ఉన్నాయి, ప్రేమతో మమేకమై ఉన్నాను. ఎందుకు నేను ఉర్దూ నేర్చుకుంటానంటే, మన దేశంలో దాదాపు 14% పైన జనాభా ఉండి వారి భాషని రాజకీయాల్లో వస్తా, వారి భాష నాకు అవగాహన లేకపోతే ఎట్లా. చాలా సుందరమైన భాష, ఎంత మెలోడియస్ భాష ఉర్దూ. ఆ ఉర్దూ నేను నేర్చుకొని
ఆ ఉర్దూలో ఒకరోజు సంపూర్ణంగా స్పీచ్ ఇవ్వడానికి ఏదో కొన్ని సంవత్సరాలు పట్టొచ్చే మనం సంపూర్ణంగా నేను మనం నా గురువు మాట్లాడినట్టుగా అర్హం గారు మాట్లాడినట్టుగా ఆ షాయిరీలు నేర్చుకుంటాను. అందుకే నేను ఉర్దూ నేర్చుకుంటాను, ఎందుకంటే నేను ముస్లింలకి నేను ఇచ్చే గౌరవానికి, ఎందుకంటే మీ భాషా సంస్కృతిని నేను గౌరవిస్తున్నాను అని చెప్పడానికి నేను ఉర్దూ నేర్చుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా మనకి భారతదేశంలో ఒక భారతీయ జనతా పార్టీకి నేను సపోర్ట్ చేసినప్పుడు నన్ను చాలామంది అడిగారు, నువ్వు భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ సంఘ పరివారికి వెళ్ళిపోతే మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తే మాకు అన్యాయం చేసినట్టు అవుద్దంటే, అలా అయితే ఈ దేశంలో మనం ఎవరితో దోస్తీ కట్టలేము. ఇదే తెలుగుదేశం పార్టీ ఈరోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిడుతున్నారు. ఆయన ఏమో మతాల పార్టీ అంటారు. మరి ఈ బుద్ధి ఏమైంది మీకు? 2014లో 2000 గోద్రాట్ సమయంలో తిట్టిన వ్యక్తి మళ్ళీ 2014కి దోస్తీ కలిపి చేయి కలిపి మళ్ళీ 2018కి మళ్ళీ మీరు గొడవ పెట్టుకుంటే ఈ అవకాశవాదాలు నాకు నచ్చట్లా. కష్టమైన నష్టమైన ఇప్పుడు మనకున్నది రెండే రెండు జాతీయ పార్టీలు. ఏ జాతీయ పార్టీతో కలవాలంటే ఏ రిలీజియస్ ఏ రీజనల్ పార్టీ అయినా సరే అక్కడ కలవాల్సిన రెండు జాతీయ పార్టీలతోటి భారతీయ జన మీరు ఎప్పుడు భయపడాలని ఇందాక మీరు లాయర్ గారు అడుగుతున్న దానికి నేను జనసేన పార్టీని భారతీయ జనతా పార్టీలో మమేకం విలీనం చేసినప్పుడు అప్పుడు నేను మీ హక్కుకి నేను అప్పుడు సమాధానం చెప్తాను. కానీ వారితోటి కలిసి పోటీ చేసినందుకు వారితో కలిసి నేను పనిచేసినందుకు నాకు ఇబ్బందులు లేవు, ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రభావితం చేయలేరు. వాళ్ళు తప్పులు చేస్తూ ఉంటే నేను కూర్చోబెట్టి కామ్గా కూర్చున్న వ్యక్తిని కాదు. చంద్రబాబు నాయుడు గారిలాగా వ్యక్తిగతంగా నష్టం జరిగినప్పుడు సడన్గా వచ్చి భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా నేను ద్వేషించింది కూడా సినిమా థియేటర్కి వెళ్తే సినిమా థియేటర్ దేశభక్తిని ప్రూవ్ చేసుకోవాలా? ఒక జనగణమన పాల సినిమా థియేటర్లో పడేటప్పుడు లేచి అదే దేశభక్తి, దేశభక్తి గుండెల్లో ఉంటుంది, అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తుంది. అంతేగాని సినిమా థియేటర్లో వెళ్ళి కూర్చొని ప్రూవ్ చేసుకోవాలా? సినిమా థియేటర్ మొదటి మీరు చూడండి. నేను మాట్లాడింది కూడా భారతీయ జనతా పార్టీ గురించి ప్రధానమంత్రి గారు వచ్చిన 5 నెలలు 6 నెలలు నేను మాట్లాడిన ట్వీట్ చేసిన మాటలు ఆ రోజున భయపడేవాళ్ళు. ఒక భారతీయ జనతా పార్టీ బలమైన భారతీయ జనతా పార్టీ గురించి ఒక ప్రధానమంత్రి గురించి మాట్లాడడానికి ఇప్పుడు ఎగిసెగిసి పడుతున్న చంద్రబాబు నాయుడు ఆ రోజున కామ్గా తిక్కురు అనకుండా మూల కూర్చున్న వ్యక్తి ఈ రోజున గొంతు లెగుస్తూ ఉంది ఆయనకి. కానీ నేను ఎప్పుడు భయపడలేదు. మీకు తెలుసు ఎంత బలమైన వ్యక్తిలో. నిజంగా నాకు సమస్య ఏంటంటే చాలా కష్టమైన సమస్య. నేను ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని నమ్మిన వాడిని. హిందూ ధర్మం అంటే ఒక మతాన్ని ఎంబ్రేస్ చేసుకోమని కాదు, ఒక కులాన్ని కౌగిలించుకోమని కాదు, ఒక కులానికి పక్షపాతం వహించమని కాదు, ఒక మతాన్ని వెనక్కి వేసుకురమ్మని కాదు. అన్ని కులాల్ని అన్ని మతాల్ని సమానంగా గౌరవించేదే హైందవ సంస్కృతి. అది చాలా ఉన్నతమైన సంస్కృతి. అంతేగాని ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ, ఒక మతం ఎక్కువ ఒక మతం తక్కువ అని కాదు. అంత బలమైన హైందవ సంస్కృతి. ఎవరో కొద్దిమంది ఈ దేశంలో హిందువులు వేరు ముస్లింలు వేరు అని అంటే మేము వారి మాటలను పట్టించుకునే మేము హిందువులు కాం. మీరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నేను అందరు దానికి సింధు ప్రాంతం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు హిందువులే. మతం ఏదైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కొంతమంది శివుణ్ణి పూజించవచ్చు, కొంతమంది అల్లాని పూజించవచ్చు, కొంతమంది బుద్ధుడిని పూజించవచ్చు. వీళ్ళందరూ ఈ దేశ మూల వాసులు. మీరు ఎక్కడో కూర్చోబెట్టి ఏ విదేశాల నుంచి రాలేదు. ఈ మూలాల్లో పుట్టిన వ్యక్తులు మీరు. ఈ మూలాల్లో ఈ గాలిని ఈ ధూళిని మీరు పీల్చిన వ్యక్తులు, దీంట్లో మమేకమైన వ్యక్తులు. మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి వేరే సంబంధించిన జాతి అంటే మటుకు దానికి జనసేన చూస్తూ కూర్చొని ఊరుకునే పార్టీ కాదు. ఎదురు తిరగబడి మీ ఆత్మగౌరవానికి దెబ్బతీసే పరిస్థితులు వస్తుంటే కర్ర పట్టుకుని నేను బయటకు వస్తాను, ఆయుధం పట్టుకుని నేను బయటకు వస్తాను. ఎందుకంటే ఇది మీరందరు నా సోదరులు, అన్నదమ్ములు. మీ కష్టం వచ్చినప్పుడు మేము ఎందుకు కామ్గా చూస్తూ ఉంటాం? కాకపోతే నేను కోరుకునేది కూడా ప్రతి మతంలో ప్రతి కుటుంబంలో కొన్ని సమస్యలు ఉంటాయి. అలాగే నేను ఏమి చేసినా సరే నేను పార్టీ నడుపుతున్నప్పుడు నా పార్టీలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. నేను ఉన్నంతంగా అందరూ మాట్లాడకపోవచ్చు. కొంతమంది నాయకులు తప్పులు చేయొచ్చు, కొంతమంది కార్యకర్తలు చిన్నపాటి తప్పులు చేయొచ్చు. అవి కాన్స్టెంట్గా సరిదిద్దుకుంటూ ఉండాలి. కానీ వారిని వెనకేసుకున్నాను. అలాగే నేను 2009-11లో నేను అమెరికాలో ఉన్నాను. ట్విన్ టవర్స్ కూలిపోయినప్పుడు నేను అమెరికాలో ఉన్నాను. న్యూయార్క్ నుంచి అప్పుడే 2-4 తారీఖు వెళ్ళిపోయి నేను 11th అక్కడ ఉంటే లాస్ ఏంజలస్లో ట్విన్ టవర్స్ కూలిపోతూ ఉంటే నా గెడ్డం చూసి నన్ను అడిగారు ఒక వైట్ అమెరికన్స్, అడిగారు వైట్ అమెరికన్స్, నువ్వు ముస్లిమా, నువ్వు మమ్మల్ని చంపేస్తావా అని ఇట్లా నన్ను తిడతా ఉన్నారు. నాకు ఆ రోజున ముస్లిం పడే బాధ నాకు ఆ రోజు నిజంగా నాకు అర్థమైంది. నేను చెప్పాను నేను భారతదేశం నుంచి వచ్చి నాకు సంబంధం లేదంటే
లేదు నువ్వు ముస్లిం అని చెప్పి పాపం పెద్ద ఆవిడ ఆవిడ కొడుకు అక్కడ ఇరుక్కుపోయాడంట. ఆ బాధతో ఆవిడ అన్న మాటలు నాకు సగటు ఒక ఎవరో 10 మంది చేసిన తప్పులకి ఒక సమాజాన్ని మొత్తం, ఉగ్రవాదులు ఎక్కడైనా ఉంటారు, ఏ మూలైనా ఉంటారు, ఏ మూలైనా ఉంటారు ఉగ్రవాదులు, ఒక ముస్లింలైనా ఉంటారు ఉగ్రవాదులు, చంపేవాళ్ళు నరహంతకులు హిందువుల్లో లేరా, నరహంతకులు క్రిస్టియన్ మతంలో ఉన్న లేరా, ఎప్పుడు ఉంటారు. ఇన్ గాడ్ వీ ట్రస్ట్ అని చెప్పి మన హీరోషిమాలో బాంబు వేసాం, లక్షలాది మంది చంపేశాం. మన నిజంగా భగవంతుడి మీద నమ్మకంలో హీరోషిమా నాగసాకి మీద బాంబులు వేస్తామా? ఇలా చూస్తే మనం ఏదైనా సరే మనిషి తాలూకు నైజాన్ని మతానికి అంటగట్టడం చాలా తప్పు. అందుకనే ముస్లింలని కూర్చోబెట్టేది ఉగ్రవాదులను ప్రేరేపించే మతంగా మనం అందరూ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే నేను కాన్స్టెంట్గా నాదైన పరిధిలో నేను దాన్ని కట్ డౌన్ చేస్తూ ఉంటాను. అందుకని నేను ఏ రోజు కూడా జాతి ఇంట్రెస్ట్లు, మన రాష్ట్ర ఇంట్రెస్ట్లు, వీటిని నేను కాపాడుతాను. దాంట్లో భాగంగానే మీ ఇంట్రెస్ట్లు నేను కాపాడుతాను. అలాగే నేను మన గుంటూరుకి వెళ్ళినప్పుడు కూడా చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ ముస్లింలు ఉన్నా ఒక శానిటరీ కండిషన్స్ శుభ్రంగా ఉండవు. మనం ప్రభుత్వాలను బ్లేమ్ చేయడం, ప్రభుత్వాలని సరిచేయడం ఒకటైతే కూడా ప్రతి కమ్యూనిటీ కూడా, ఏ కులమైనా కానీ ఏ మతమైనా కానీ, నా అభ్యర్థన, నా విన్నపం కూడా ఏంటంటే మన వాళ్ళలో ఏం తప్పులు ఉన్నాయి, మన మతాలు ఏ, మన మతంలో ప్రాక్టీస్ చేసే మనలో ఇబ్బంది పెట్టే వ్యక్తులను కూడా మనం పక్కన పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే నా పక్కన ఎవరైనా కూర్చోబెట్టి ఎవరైనా సరే ముస్లింను తక్కువ చేసి మాట్లాడుతుంటే నేను వాళ్ళు వెంటనే పంపించేస్తాను బయటికి. కులాన్ని వెనకేసుకొచ్చే వ్యక్తులు నా పక్కన ఉంటే నేను వాళ్ళని బయటికి పంపించలేదు, సరిదిద్దుతాను. అలాగే మనలో మన సంస్కరణ చేసుకుంటూ తప్పులు ఏమైనా ఉంటే అవి చేయకుండా అవి కూడా చేసుకోవాల్సిన అవసరం మనందరికీ ఉంది. గుడ్డిగా దయచేసి మనం ఎవరిని వెనకేసుకురావద్దు. మన కులాల్లో కానీ మన మతంలో కానీ తప్పులు చేస్తూ ఉంటే వాళ్ళని వెనకేసుకు వస్తే ఈ కొన్ని హిందూ శక్తులకి, ముఖ్యంగా హార్డ్ కోర్ హిందూ ఎలిమెంట్స్ కదా, ఒక ఆలవాలం అయిపోద్ది. ఉదాహరణకి హైదరాబాద్లో ఒక ప్రముఖ నాయకుడు, ఆయన తమ్ముడు హిందూ దేవుళ్ళని తిడతా ఉంటే ముక్త కంఠంతో ముస్లిం నాయకులు ఖండించుండాల్సింది, బలంగా ఖండించుండాల్సింది. అందరూ కామ్గా ఉండేటప్పటికి ఏమైపోద్దంటే, అంటే ముస్లిమ్స్ అందరూ ఒకట అని చెప్పి దాన్ని వాదనని బలమైన హిందూ శక్తులు హిందువుల్ని మన ముస్లింలలో భాగం కాదనే భావన వాళ్ళు వెదజల్లగలరు. నేను కోరుకుంటుంది కూడా ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్, ఎంతసేపు ముస్లిమ్స్ ఎక్స్ట్రీమ్ వాయిస్ బయటికి వస్తుంది కానీ ఒక ఆడపడుచుల గొంతు బయటికి రావాలి, ఒక లాయర్ గారి గొంతు బయటికి రావాలి. ఎంతసేపు కూర్చోబెట్టి మేము ముస్లింలు మాకు కూర్చోబెట్టి అగ్రెసివ్ వాయిస్ కాదు, మాకు రీజనబుల్ వాయిస్ బయటికి తీసుకురండి. ముస్లింలు ఎందుకు మిమ్మల్ని మీకు గుండెల్లో చేర్చుకోవాలి, నేను చూపిస్తాను మీకు. ముస్లింలు బయటికి రావాలి. మీ గొంతు చదువుకున్న వ్యక్తులు, విజ్ఞానులు, నేను మన భీమవరంలో నేర్చుకున్నాను. ఎంతసేపు కూర్చోబెట్టి బాంబులు వేస్తే జన్నత్ కూర్చోబెట్టి 60 మంది ఎంతమంది వర్జిన్స్ ఉంటారు, కన్యలు దొరుకుతారని చెప్పి ఇట్లాంటి పదాలు విన్నాం. కానీ భీమవరంలో ఒక ముస్లిం సోదరుడు నాకు చెప్పింది, తల్లి పాదాల దగ్గర స్వర్గం ఉంటుంది, తల్లి పాదాల దగ్గర జన్నత్ ఉంటుంది. ఏ మతంలో ముస్లిం, మనకి ఇస్లాంలో నన్ను కదిలించేసింది ఆ మాట. నేను కోరుకుంటుంది కూడా మన మతంలో మోడరేట్స్ బయటికి రావాలి. ఎంతసేపు కూర్చోబెట్టి అగ్రెసివ్ పీపుల్ బయటకు వస్తున్నారు. ఆ అగ్రెసివ్ పీపుల్ బయటకు వచ్చినప్పుడు హిందువుల్లోని అగ్రెసివ్ బయటకు, హిందువుల్లో ఉండే అగ్రెసివ్ పీపుల్ బయటకు వస్తారు. నేను కోరుకుంటుంది కూడా హిందూ దేవుళ్ళని ఎవరైనా తిడతా ఉంటే ముక్త కంఠంతో ముస్లింలు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఇది ఖండించకపోతే ఆ వాదనను తీసుకొని మిగతా ఇప్పుడు బిరన్నట్టుగా ఆ హిందూ బలమైన శక్తులు కొంచెం హార్డ్ కోర్ ఎలిమెంట్స్ వాళ్ళకి లాభపడతారు. అందుకని నేను కోరుకుంటుంది కూడా ముస్లింల నుంచి ఎడ్యుకేటెడ్ పీపుల్, విమెన్, యూత్, ఈ దేశం మీది మిమ్మల్ని ఎవరు, ఈ దేశం నుంచి ఇందాక మీరు లాయర్ గారు మాట్లాడుతూ ఉంటే మాకు కావాల్సిన సచార్ కమిటీ వీటన్నిటికంటే కూడా మాకు ఆత్మగౌరవం కావాలి అనేది. మీకు ఆత్మగౌరవం ఇవ్వడానికి మిమ్మల్ని ఎవరు ఒక మాట అంటే మేము చూస్తూ కూర్చుండడానికి జనసేన పార్టీ ఇక్కడ లేదు, మీకు అండగా ఉంటాం. మిమ్మల్ని ఆత్మగౌరవం తలెత్తుకునే పరిస్థితుల్ని అలాంటివి నేను కల్పిస్తాను మీకు జనసేన పార్టీ ద్వారా. మీకు అండగా ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నానంటే నేను భయపడటానికి లేను. ఇక్కడ ఒక కరెక్షన్ జరగాలి అంటే మనలో లోటుపాట్లు కూడా చూసుకోవాలి. నాకు సమస్య ఈ దేశంలో ముస్లింలు ఇలా వెనుకబడి ఉండటానికి ముస్లింలు తప్పు కాదు,
భారతదేశాన్ని పాలించే కొంతమంది నాయకుల తాలూకు సమస్య. వారి వారి ఉనికి కోసం, వారి వారి లబ్ధి కోసం, వారి బెనిఫిట్స్ కోసం వాళ్ళు చేసిన ఇది తప్ప నిజానికి భారతదేశ సమాజంలో నిజంగా మత వివక్ష లేదు. ఎవరి మతాలను వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. భగవంతుడు నిన్ను కూడా, నేను హిందూగా పుట్టుండొచ్చు, లేదంటే నేను హిందూగా పుట్టాను, ముస్లింగా పుట్టుంటే ముస్లిం ఇస్లామే ప్రాక్టీస్ చేసేవాడిని. ఎందుకంటే నాకు భగవంతుని ఎంచుకోవడానికి ఈరోజు నేను కొత్తగా నేను ఇస్లాం ఎంచుకోవడానికి అవసరం లేదు. ఈశ్వర్ అల్లా తేరేనామని నేను మాట్లాడతాను కదా. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా ఒకటే. అద్వైతం అదే మాట్లాడుద్ది, ఇస్లాం అదే మాట్లాడుద్ది. నిరాకార రూపం భగవంతుడు, అల్లా నిరాకారుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏ మతమైనా ఫైనల్గా తీసుకునేది? నేను బొట్టు పెట్టుకుంటే ఒకలా ప్రవర్తించను, క్యాబ్ పెట్టుకుంటే ఇంకోలా ప్రవర్తించను. అలా మానవత్వం, అల్లా బోధించిన మానవత్వం మొత్తం సంపూర్ణంగా శరీరం అణు అణువున యావత్తు నిండిపోయింది నాకు. అందుకే నేను మనుషుల్ని మతంతో కులంతో వేరు చేయలేను. ఇది నేను కోరుకునేది కూడా. ఉదాహరణకి సింగపూర్ తరహా రాజధాని మాట్లాడతారు కానీ ముఖ్యమంత్రి గారు, సింగపూర్ తరహా పాలన అంటే అక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, యూరేషియన్స్ ఉన్నారు, తమిళ్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కలిపి సింగపూరియన్స్ అనే భావన ఉంటుంది. కానీ మన దేశ దౌర్భాగ్యం, ఇంకా మన మన భారతీయులను మాట్లాడు మేము, ఇంకా మేము ముస్లిమ్సో, ఇంకా మేము క్రిస్టియన్సో, లేదంటే ఇంకా మేము కాస్టో, కాపులో, లేదా సిట్టి పోలీసులో మాట్లాడతాం. కానీ మనందరం భారతీయులు అనే భావన లేదు. నేను ఎందుకు ప్రతి సభలో భారతమాతాకి జై హింద్ చెప్తానంటే ఆ భావన తీసుకురాకపోతే ఈ దేశాన్ని ఒక్కటిగా ఉంచడం చాలా కష్టం. అందుకని నేను మాట్లాడేది కూడా, మీ అందరి నుంచి కోరుకునేది కూడా, కొత్త జనరేషన్, మిమ్మల్ని ఎవరన్నా సరే, నేను బీఫ్ గురించి మాట్లాడితే మా తినే దగ్గర నుంచి కట్టుకునేదాకా మాకు ఇబ్బందులు అంటే, నేను గోమాంసం ఇదిని మాట్లాడుతుంటే నిజానికి ప్రతిదాన్ని అలా కూలంకషంగా చాలా ప్రత్యేకంగా నిశితంగా చేయాలి అంటే ఈ దేశంలో ఎవరికి ఉండడానికి అర్హత లేదు. అందరూ తప్పులు చేసేవాళ్ళు. ఏదో ఒక రకం గాలి పీల్చినా కానీ, మన ముక్కు గుడ్డ కట్టుకున్నా కానీ గాలి పీల్చుతో మనకి కొన్ని జీవరాశులు చచ్చిపోతాయి. కానీ మేము కోరుకుంటున్నది కూడా ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళకూడదు. ఏ మతానైనా సరే ఉన్న మీ అందరి భయాలు ఏంటంటే భారతీయ జనతా పార్టీ అనేది ఖచ్చితంగా ఒక ఎక్స్ట్రీమ్ తీసుకెళ్ళిపోద్ది అనేది. అది వాళ్ళు తీసుకెళ్తారో మాకు తెలియదు. వాళ్ళు తీసుకెళ్తా ఉంటే కూడా మేము కూర్చొని వాళ్ళకి చేతులు కట్టుకోవడానికి కూర్చొని ఉండేవాళ్ళం కాదు. మేము బలంగా నిలబడతాం, మీకు అండగా ఉంటాం. అలాగే ముస్లింలని చాలా తెలివిగా ప్రతి ఒక్కళ్ళు మీరు వీళ్ళ మాయల్లో పడద్దు. నేను చెప్పిన మాటలను కూడా ఒకసారి మీరు మననం చేసుకోండి, పరిశీలించుకోండి. అలాగే తలాక్ తలాక్ అని ఇందాక మన చెల్లెలు మాట్లాడుతూ, సోదరి మాట్లాడుతూ ఉంటే నిజంగా తలాక్ తలాక్ అనేది మన దేశంలో అనేక భిన్న సంస్కృతులు ఉన్నాయి. మీరు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ జరుగుతున్నప్పుడు లాయర్ గారికి తెలుసు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ జరుగుతున్నప్పుడు అసలు ఎందుకు ఈ షరియత్ లాని పెట్టాలి, ఈ మనకి ఈ సివిల్ కోడ్స్ ఎందుకు ఉండాలి, ఇవన్నీ చాలా బలమైన వాదనలు జరిగినాయి. ఎందుకు పెట్టారంటే దేశమేనా లేని చోట దేశాన్ని క్రియేట్ చేయడం చాలా కష్టమైన పని. మన మధ్య నేను రోహింగ్యా ముస్లిమ్స్ని దేశం లేకుండా బర్మా నుంచి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే నాకు చాలా బాధ కలిగింది. ఒక దేశంలో మేము అన్ని దశ అన్ని తరాలు ఉన్న తర్వాత ఇది ఈ దేశం మీరు కాదు, ఎందుకంటే మీరు మతానికి సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి రోహింగ్యా ముస్లిమ్స్ని తిరిగి బంగ్లాదేశ్ పెడితే ఏ ప్రాంతం నుంచి వచ్చారో, ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశంలో అటు ఇటు కాకుండా మధ్యలో త్రిశృంగ సర్గులు ఇరుకుపోయారు. అలాంటి పరిస్థితులు భారతదేశంలో ఇప్పుడు ఉద్భవించవు. ఒకవేళ నాయకులు తప్పు చేసినా ప్రజలు ఏకపక్షాన్ని మీకు వచ్చి అండగా ఉండే పరిస్థితులు ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా దయచేసి మీరు మిమ్మల్ని ఎవరో వివక్ష గురి చేస్తున్నారు అనే దానికంటే కూడా మీరు ఎందుకు భాగస్వామ్యం కావట్లేదు, ఎందుకు కావాలి, ఏ పరిస్థితులు కావాలి, ఆ వివక్ష అలాంటి న్యూనతా భావాలు ఉంటే దాన్ని సరి చేసుకుంటాం. అది మేము ఎందుకంటే నేను కూర్చోబెట్టి ఒక దేశం అందరి గురించి మాట్లాడలేదు. ఇది నా దేశం, మీరు మేబీ నా దేశస్తులు, బయట వాళ్ళు కాదు. మేము మీకు అండగా నిలబడకపోతే ఇంకెవరికి అండగా నిలబడదు. ఈరోజు మీరు నేను ఇట్లా మాట్లాడటం వల్ల మీరు నాకు ఓట్లేస్తారు ఏదో ఒకటి నాకు తెలీదు. నాకు సీఎం కావాలన్న ఆశలు కూడా లేదు, నాకు మార్పు కావాలన్న ఆశ ఉంది, మార్పు కావాలన్న ఆకాంక్ష ఉంది. దాంట్లో భాగంగా సీఎంగా జరిగితే అది అల్లా ఇచ్చిన ఇది బ్లెస్సింగ్, అది ఆ వరం అది. సో నేను ఏం కోరుకుంటున్నానంటే మీ దగ్గర నుంచి కూడా నేను మిగతా పార్టీస్ లాగా నేను మిమ్మల్ని మభ్యపెట్టను, మీ ఓట్లు నేను అడగను. మీరు ఇష్టపడితే, నా మీద నమ్మకం ఉంటే, ఎందుకంటే ఇప్పుడు దాకా మిమ్మల్ని మభ్యపెట్టే నాయకులు వచ్చారు, మోసం చేసే నాయకులు వచ్చారు. నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను మీకు. రేపొద్దున మనకున్న పరిస్థితుల్లో రెండు పార్టీలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ ఉంది, తెలుగు మనకి కాంగ్రెస్ పార్టీ ఉంది. నేను ఒక పార్టీని సంపూర్ణంగా చూడాలి, కాంగ్రెస్తో అలా చూడాలి. రేపొద్దున సిక్కుల మీటింగ్కి వెళ్తే సిక్కులు అడుగుతాను, కాంగ్రెస్తో నువ్వు ఎలా కలిసావంటారు.
మరి అక్కడ సిక్కులను ఊచకొద్దుకోసారు కదా ఇందిరాగాంధీ చచ్చిపోయినప్పుడు అప్పుడు మరి నువ్వేం మాట్లాడుతూ ఉంటే అందరికీ ఒక కళంకిత చరిత్ర ఉంది ఖచ్చితంగా, ప్రతి ఒక్కరికి ఒక కళంకిత చరిత్ర ఉంది. ఆ ఉన్న చరిత్రను అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అంతే తప్ప నా కూర్చోబెట్టి వేరే దారి లేక మనం వీళ్ళతో కూర్చోబెట్టి ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ గురించి మోడీ గారి దగ్గరికి వెళ్ళానంటే అవన్నీ నాకు తెలియదు కాదు. ఆంధ్రప్రదేశ్ని అడ్డగోలుగా కొట్టేశారు. ఎంత ఇబ్బంది అంటే తెలంగాణ ముస్లిమ్స్ వేరు, ఆంధ్ర ముస్లిమ్స్ వేరు, మన ఇస్లాం అంతా మనందరం ఒకటే అని చెప్తున్న ప్రపంచంలో ఉండే వాళ్ళందరినీ. కానీ మనకి రాష్ట్ర విభజన తర్వాత మీరు ఆంధ్ర ముస్లిమ్స్ మీరు సరిగ్గా మాతో మమేకం అవ్వరు మీరు అని చెప్పి తెలంగాణ ముస్లిమ్స్ మధ్య సపరేషన్ తీసుకొచ్చారు. ఇలాంటి ప్రతి కులాల మధ్య తీసుకొచ్చారు. ఇది రాజకీయ శక్తులు చేసే ఆట. దాంట్లో మనం దయచేసి ఆ వల్లలో పడద్దు. మనం నేను కోరుకుంటుంది కూడా మిగతా పార్టీలు అన్నిటికంటే కూడా నేను నిష్పక్షపాతంగా నిర్మోహమాటంగా చెప్తాను. ఎందుకంటే నాకు ఓట్ల కోసం భయం లేదు. ఎందుకంటే మాలాగా మాట్లాడేవాళ్ళు దేశానికి చాలా అవసరం. అందరూ మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు ఎంచుకొని దగా చేసే వ్యక్తులే తప్ప నిజాన్ని నిర్భయంగా చెప్పి ఓట్లు పడినా పడకపోయినా మీకు అండగా ఉంటామని చెప్పే వ్యక్తులు కనుమరుగైపోతున్న రోజులు ఈరోజున జనసేన పార్టీ మీ ముందుకొచ్చి మీకు అండగా నిలబడతారని మీకు మాటిస్తుంది. అలాగే విమెన్ అరాచక అంటే నేను నా సమస్య ఇందాక మనోహర్ గారు కాశ్మీర్ గురించి చెప్తా అంటే నాకు ఎప్పుడు జీవితంలో నేను మిలిటెంట్గా మారే పరిస్థితుల్ని నాకు చాలా కనిపిస్తూ ఉంటాయి. నేను కాశ్మీర్ వెళ్ళినప్పుడు శ్రీనగర్ వెళ్ళినప్పుడు 1980s అప్పుడు ఇంకా మిలిటెన్సీ రాలా. ఆ మిలిటెన్సీ రాకముందు నన్ను కూర్చోబెట్టి కొంతమంది కాశ్మీరీ ముస్లిమ్స్ నన్ను విపరీతమైన ఎగతాళి చేశారు, విపరీతం పరిహాసం చేశారు. నీకేం పనిరా ఇక్కడ మా దేశంలోని, ఇంకా మన కాశ్మీర్ అనుకుంటే మీ మా దేశంలో మీకు ఏం పనిరా నీకు అని చెప్పి నన్ను చేసినప్పుడు నేను దాన్ని వారి బాధ నేను అర్థం చేసుకోగలిగాను. నా కోపం రాలేదు. ఎవడో ఒక్కడు చేసిన అన్న మాటకి కాశ్మీర్ అందరి మీద ఎలా కోపం తెచ్చుకుంటాం, ఒక్క ముస్లిం అన్న మాటకి మొత్తం ముస్లిం సమాజం మీద ఎలా ద్వేషం తెచ్చుకుంటాం, ఒక నాయకుడు ఎవడో హిందూ దేవుళ్ళని తిట్టినందుకు మొత్తం ముస్లింల మీద నేను ఎలా ద్వేషం తెచ్చుకుంటాను. ఇంత పరిపక్వత కావాలి జనాలకి. ఇంత పరిపక్వత ఉంటే తప్ప మనం సమస్యలు ముందుకు తీసుకెళ్ళలేం. అందుకని నేను కోరుకుంటుంది కూడా ఎవరో కొద్దిమంది వ్యక్తులు, అది భారతీయ జనతా పార్టీలోని వ్యక్తులు కావచ్చు ఇంకొక వ్యక్తులు, ఏ దానికి ఏ సమాజం అని పెట్టుకోండి, ఆ వ్యక్తులు అన్న దానికి దయచేసి హిందువులందరూ ఒకటే, హిందువులందరూ ఏకమైపోయారు ఇలాంటి పదాలను మీరు ఆలోచించకుండా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనలాంటి విఘ్నత గల వ్యక్తులు కూడా మన సంకుచిత భావాలతో వెళ్ళిపోతే మనల్ని ఒకళ్ళొకళ్ళు ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు వస్తాయి. నాకు ఏ రోజున కూడా నన్ను నేను ఎప్పుడు హిందువుగా చూడలేదు. నన్ను నేను ఎప్పుడు భారతీయుడిగానే చూశాను. భారతీయుడిగానే ఉంటాను, భారతీయుడిగానే చచ్చిపోతాను. మీకు అండగా మీకు అలాగే ఇందాక ఆడపడుచులు మాట్లాడుతూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ సమాజంలో ఆడపిల్లలకి రక్షణ కరువైంది. దానికి చాలా ఎందుకంటే మొన్న మధ్యన నేను శరీరంలో చాలా బలమైంది. ఒక ఆడపిల్ల మీద చెయ్యి వేసినప్పుడు మొన్న నాకు ఎవరో వీడియో పంపించారు, ఒక 5-6 నెలల క్రితం ఒక పసిపిల్ల మీద అత్యాచారం జరిపినప్పుడు అక్కడ శరీరంలో ఆ ప్రకారం కాలు చంపేశారు నడి రోడ్లో. మన దేశం అలాంటి ఒప్పుకోదు. కానీ అంత బలమైన శిక్షలు, బెదిరే శిక్షలు కానీ మనం ఇవ్వకపోతే ఈ సమాజం మరింత నియంత్రణ లేకుండా పోద్ది. మీరన్న భయాలకి మీ మన ఆడపడుచుల్ని, మన ఆడపిల్ల, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుంది. ఒక తండ్రిగా నేను మీ బాధని మీ ఆవేదన అర్థం చేసుకున్నాను. మీ ఆడబిడ్డలు బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి రావాలి. అలాంటి సమాజాన్ని, అలాంటి రక్షణ వలయాన్ని, అలాంటి బలమైన చట్టాలని పాటించే సమాజాన్ని, ప్రభుత్వాన్ని నేను మీకు తీసుకొస్తాను, మీకు అండగా ఉంటాను. అలాగే ముస్లిం ఆడపడుచుల్లో, మహిళల్లో మీకు కావాల్సింది చాలా బలమైన, ఇంత అద్భుతంగా మాట్లాడే ఆడపడుచులు ఉన్నారు. మీకు నచ్చింది ఏంటంటే మనం బుర్కా వేసుకుంటామో లేదో అది మన ఇష్టం. అది మన వేషధారణ మన ఇష్టం. మనం మోకం చూపించుకోవాలా లేదా, మనం ఎలా ఉండాలి, మన ఒట్టు కట్టు మన ఒంటి మీద ఎలా కట్టు మనకి బొట్టు మనకి ఎలా ఉండాలి మన ఇష్టం. అది ఇదే బుర్కా ఒక సెక్యూరిటీ ఇస్తుంది మనిషికి. సో బుర్కా వేసుకోగానే మాట్లాడే మనుషుల్ని నాకు నిజంగా బాధ కలిగిస్తుంది. యూరోప్కి వెళ్తున్నప్పుడు బుర్కా అనేది నా ప్రొటెక్షన్, అది ఒక ఆడపడుచు ప్రొటెక్షన్. మీరేసుకున్న దానికి దాన్ని ఎవరన్నా సరే పేర్లు పెడితే దాన్ని చూస్తూ జనసేన పార్టీ ఊరుకోదు. మిమ్మల్ని ఎవరన్నా అలా అంటే కూడా మేము చాలా బలమైన శిక్షలు, కొత్త శిక్షలు లేవంటే మేము పాస్ చేసే అసెంబ్లీలో మీకు అండగా ఉంటామని మీకు తెలియజేసుకుంటాము.
అలాగే ముస్లిం సమాజంలో కూడా నేను కోరుకుంటు నేను తీసుకురావాలనుకుంటుంది, ముఖ్యంగా మన జీవన విధి విధానాలని, మన జీవన స్థితిగతుల్ని. ఎంతసేపు ముస్లిమ్స్ ఉండే ఏరియాలో కొంచెం సరైన, ఎందుకంటే మన గుంటూరుకి వెళ్ళినప్పుడు అక్కడ పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేవు, శానిటరీ కండిషన్స్ నేను అనుకుంటుంది కూడా ఇరుకిరుగ్గా ఉండిపోతున్నాయి మన ముస్లిం వాడలు. నా లోపల నుంచి హైదరాబాద్లో పెరిగిన వాడిని, నా లోపల ఎందుకు ఇన్ని వాడలు ఇంత మురికి మురిగ్గా ఉంటాయి, ప్రతి చోట బస్తీలు ఉన్నాయి, ఎందుకు ఉన్నాయని ఆలోచిస్తే దీనిని ఎంతో కొంత మనందరం చదువుకున్న ముస్లింలు కూడా, ఆడపడుచులు కానీ మహిళలు కానీ, ఒక మంచి జీవన విధానం మీకు కావాలి. మన స్లమ్స్ని అభివృద్ధి చేస్తాం, మనం ఉన్న స్థలాలను, ఎందుకంటే మన స్థలం పెరగదు, ఉన్న స్థలంలోనే కొంచెం విశాలంగా ఉండేలా పరిస్థితులు కావాలి. మీకు మంచి మోడర్న్ స్కూల్స్ కానీ, ఆడపిల్లలకు కానీ చదువుకోవడానికి మేము చక్కటి ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, మీకు కావాల్సిన ఒక జాబ్ ఫెసిలిటీస్ కానీ రావాలని, చక్కటి చదువులు కావాలి. చదువులు కావాలని మీరు ఒకసారి ముస్లిం ఆడపడుచులు, సమాజం, ముస్లిం తల్లిదండ్రులు ఆడబిడ్డల్ని బయటికి పంపించుకోవడానికి ఇష్టపడకపోతే మరి చదివే వారి దగ్గరికి రావాలి. చదివే వారి దగ్గరికి రావాలంటే ముందుగా వారున్న పరిస్థితుల్ని, పరిసరాలని బాగా నివాసయోగ్యంగా ఉండాలి. ఎంతసేపు మీరు కూర్చోబెట్టి మీరు శానిటరీ కండిషన్స్ లేని పరిస్థితుల్లో కాకుండా మీకు నివాసయోగ్యమైన పరిస్థితులు, మనం ఉంటున్న ప్రాంతాలని ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే మీకు మేము ముస్లింలు, మేము ఒక ఇల్లు ఇవ్వం అని ఎవరన్నా మాట్లాడితే అసలు మీరు ఎదుటి వాళ్ళకి చిన్నప్పుడు మాకు అద్దెకిచ్చినట్టుగా మీరు అద్దెకిచ్చే పరిస్థితుల్లో మేము జనసేన పార్టీ మీకు తీసుకొస్తే మీరు అద్దెల కోసం మళ్ళీ చుట్టుపక్కల తిరగక్కర్లేదు, మేము మీకు అండగా ఉంటాం. ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను పెరిగిందల్లా ముస్లింస్ తోటి, అలాగే నాకున్న స్నేహితులు కానీ మాకున్న హితులు కానీ అందరూ నాకు చాలామంది ముస్లిం ఫ్యామిలీస్ నుంచి ఉన్నారు. చాలా వరకు నా సెక్యూరిటీ చేసేవాళ్ళు నా ముస్లిమ్స్ ఉన్నారు. నాకు నన్ను కాపాడింది, నన్ను ఆస్తమానించి కాపాడింది కరీముల్లా గారని, నాకు మనకి నెల్లూరులో డాక్టర్ గారు. సో ఇవన్నీ మాకు ప్రత్యేకించి మేము తెచ్చిపెట్టుకుంది కాదు, ఇది మీరు మాలో భాగం. మిమ్మల్ని దీనికి ఓట్లు వేయడం కోసమో, నాకు చాలా అసహ్యంగా ఉంది ఇలా మాట్లాడాలంటే. మీ బాధలు చెప్పుకోవడానికి వచ్చారు, నేను ఒక ప్రజా, ఒక పొలిటికల్ పార్టీగా మీకు అండగా ఉంటాం. ఎందుకంటే నేను వ్యక్తిగా ఉన్నప్పుడు నేను అండగా అంత అండగా నిలబడలేకపోవచ్చేమో, కానీ ఒక పొలిటికల్ పార్టీగా మీకున్న సమస్యల్ని, ఏదైనా సరే నేను మిమ్మల్ని మభ్యపెట్టివైతే నేను మిమ్మల్ని ఎప్పుడు చెప్పను, నేను ఏమి చేసినా మీ అందరి ముందు పెడతాను. మీకు ఇష్టం ఉన్నప్పుడు మిగతా నాయకులు మిమ్మల్ని మాటలతో మోసం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చూసి సడన్గా ఆయన టోపీ పెట్టేసి, ముస్లిం క్యాప్ పెట్టేసి సడన్గా ఇట్లా మాట మనం కూర్చోబెట్టి బ్రదర్స్ అని అంటారు. అలా కాకుండా నిజంగా ఇస్లాం మీద గౌరవం ఉన్నవాడిని, అల్లా మీద గౌరవం ఉన్నవాడిని. నేను రోజు కూర్చోబెట్టి చెప్పట్లా, దేవుడు నమ్మకంటే రోజు బొట్లు పెట్టుకుంటావా? మానవత్వాన్ని ప్రేమించిన వాడిని, అల్లా చెప్పింది మానవత్వాన్ని, ఆ మానవత్వం కోసం మేము ఉండేవాళ్ళం, మీకు అండగా ఉంటాం. మీకు మిగతా పొలిటికల్ పార్టీస్ లాగా నేను కోరుకుంటుంది కూడా ఒకటే, మీరు ఎవరు కూడా ఒక పొలిటికల్ పార్టీగా చూడకండి. మీరు ఇప్పుడు జనసేనను కూడా బ్లైండ్గా ట్రస్ట్ చేయమని చెప్పట్లేదు, నన్ను కూడా గుడ్డిగా నమ్మమని చెప్పట్లా. మీరు అందరి విధి విధానాలు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, నారా చంద్రబాబు నాయుడు గారు చూడండి, లోకేష్ గారు చూడండి, పవన్ కళ్యాణ్ది చూడండి, మాలో ఎవరికి మీకు కనెక్ట్ అవుతున్నారు మనస్ఫూర్తిగా నిలబడండి, అల్లా దిశానిర్దేశం తీసుకోండి, అల్లాని ప్రార్థించండి, అల్లా మీకు సంకేతాలు పంపితే జనసేనకు అండగా నిలబడండి. నేను అంతగా మిమ్మల్ని ఎప్పుడు కూడా నేను అండగా నిలబడేవాడిని. మీరు ఉన్నా లేక మీరు జనసేన పార్టీకి నిలబడినా నిలబడకపోయినా నేను మీకు అండగా ఉండేవాడిని. నాకు ప్రజలు ఓట్లు వేస్తారని కాదు, నేను ప్రత్యేకించి పుట్టలేదు, మీలో ఒకడిని, మనందరిలో ఒకడిని. కాకపోతే నేను ఎక్కువ బాధ్యత తీసుకున్నాను, ఈ బాధ్యతలో ఇబ్బందులు కష్టాలు ఉన్నా కానీ ఎందుకు నిలబడతానంటే నాకు ఈ దేశం విచ్ఛిన్నమైపోవడం నాకు చాలా బాధ కలిగించింది. ఈరోజు నేను పాలిటిక్స్కి వచ్చి నేను కూర్చోబెట్టి చెప్పట్లేదు. జానీ అనే సినిమాకు కూడా నేను ఎందుకు చెప్పానంటే, నారాజు కాకర మా నజీర్ అన్నయ్య అని ఎందుకు చెప్పానంటే, నిజంగా కలిచివేసింది, చాలా బాధ కలిగించింది. కొంతమంది ముస్లింలు ఒక ట్రైన్ బోగిని తగలబెట్టేస్తే దానికి ముస్లింలందరినీ శిక్షిస్తామా, లేదంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తామా? అది నాకు చాలా బాధ కలిగించింది. వాళ్ళని వదిలేయమని మాట్లాడట్లా, తప్పు చేసిన వాళ్ళని. ఒక చిన్నపాటి హత్య చేస్తే మీరు ఇంత డిఎన్ఏ, ఇంత ఫోరెన్సిక్ ఎబిలిటీస్ ఉన్నాయి, ఒక 10 మందిని పట్టుకోవడానికి మీకు ఎంతసేపు? దానికోసం ముస్లిం సమాజాన్ని అంతా శిక్షిస్తామా, ఆడపడుచులను శిక్షిస్తామా, భయానకం క్రియేట్ చేస్తామంటే నాకు నిజంగా బాధ కలిగించింది. ఇలాంటి భారతదేశం అయితే మన స్వాతంత్ర సమరయోధులు వాళ్ళ త్యాగాలు చేయలేదు, వాళ్ళ రక్తాన్ని వదలలేదు. ఎంతోమంది గొప్ప, అలాగే లాయర్ గారు మాట్లాడతా, ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ముస్లింస్లో ఉన్నారు. ఖచ్చితంగా ముస్లింస్ లేకుండా ఇంత స్వాతంత్రం ఎలా వస్తుంది? ముస్లింలు భాగస్వామ్యం లేకుండా భారతదేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది? రాలేదు, జరగలేదు.
తద్వారా తర్వాత జరిగిన పరిణామాలు వేరే వచ్చేమో, కానీ ఉమ్మడి భారతంగా ఉన్నప్పుడు, ఉమ్మడి హిందుస్థాన్గా ఉన్నప్పుడు, ఉమ్మడి హిందుస్థాన్గా ఉన్నప్పుడు ముస్లింలందరూ కలిసి పాటుపడితేనే మనకు భారతదేశం స్వతంత్రం వచ్చింది. అలాగే ఏ దేశ చరిత్ర కూడా ఆ మూలాలను మేము మర్చిపోం. ముస్లింలు కాదని చెప్పి భారతదేశం ముందుకెళ్ళలేదు. అందుకని ముస్లింలు మేము హక్కును చేర్చుకుంటాం. అలాగే మిమ్మల్ని ఏ పార్టీనైనా సరే మీరు కూడా, నేను కోరుకునేది కూడా మూడు ముక్కల్లో చెప్తున్నాను, మీ ముస్లిం కమ్యూనిటీస్ నుంచి కూడా మోడరేట్స్ బయటికి రావాల్సిన అవసరం చాలా ఉంది. చదువుకున్న వాళ్ళు, వ్యక్తులు, మేధావులు, ఆడపడుచులు, అక్క చెల్లెళ్ళు, మీ గొంతు బయటికి రావాలి. దయచేసి ముస్లిం తాలూకు భావజాలాన్ని కొద్దిమంది మాట్లాడుతుంటే, మీరు వారికి కామ్గా ఉంటే ముస్లింలందరూ అదే గొంతు మాట్లాడుతున్నారు అనుకుంటారు. అందువల్ల మిగతా వాళ్ళు ముస్లింలకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల నేను కోరుకుంటుంది కూడా, మోడరేట్ ముస్లిమ్స్ షుడ్ కమ్అట్. ఐ వాంట్ మోడరేట్ ముస్లిం వాయిస్ షుడ్ కమ్అట్, నాట్ జస్ట్ ఎక్స్ట్రీమ్ ముస్లిం వాయిస్. ఇట్ విల్ గివ్ అ డిఫరెంట్ సిగ్నల్స్. అందుకే నేను కోరుకుంటుంది కూడా, ఆడపడుచుల గొంతులు ఎక్కువ రావాలి, ముస్లిం ఆడపడుచుల గొంతు రావాలి, ముస్లిం తల్లుల గొంతు బయటికి రావాలి, మేధావులు ముస్లిం మేధావుల గొంతు బయటికి రావాలి. మీరు సమానంగా ఖండించండి. ఒక హిందూ తప్పు చేస్తే ఎంత సమానంగా, నేను అదే చేస్తాను. మోడీ గారు తప్పు చేస్తే కూర్చొని నేను వెనకేసుకొచ్చే వ్యక్తిని కాదు. ఖచ్చితంగా నేను మాట్లాడుతాను. గోద్రా గురించి నేను మాట్లాడుతున్నాను. ఈయన మాట్లాడమని చెప్పండి, చంద్రబాబు గారిని మాట్లాడమని చెప్పండి. వీళ్ళెవరు మాట్లాడరు, ఎందుకంటే మళ్ళీ ఓట్లు పోతాయి. ఈ మాట అంటే హిందువులు ఓట్లు పోతాయేమో, ఈ మాట అంటే ఆ కమ్యూనిటీ ఓట్లు పోతాయేమో. ఈ విసుగు నాకు. సత్యం మాట్లాడాలి. సత్యమే అల్లా, ట్రూత్ ఈజ్ అల్లా, ట్రూత్ ఈజ్ గాడ్. ఒక్కొక్క మనిషిలో సత్యం ఎందుకు పోయింది? అందుకనే మీరు ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి. మీరు నమాజ్కి వెళ్తారు, రోజు నమాజ్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, జనసేన అనే పార్టీ ముస్లింస్కి అండగా ఉంటుందా లేదా మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు అండగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారిలా కూర్చోబెట్టేసి అలాయి బలాయి చేసుకొని మీరు ఓట్లేసి అలాంటి లీడర్స్ని నమ్మకండి. చంద్రబాబు గారు కూర్చోబెట్టి షాదీ నజరానా అని చెప్పి ఆరు నెలలైనా ఆ షాదీ నజరానా రాదు, నాలుగు నెలలైనా సరే. షాదీ నజరానా ఎక్కడుందంటే బిల్ బోర్డ్స్లోనే ఉంది, ఆ పోస్టర్లో షాదీ నజరానా కనిపిస్తుంది తప్ప రియల్ లైఫ్లో షాదీ నజరానా బయటికి రావట్లా. నేను అలా చేయను, అలా మాట్లాడు. మీకు మేము అండగా నిలబడతాం. అది మీరు కూర్చోబెట్టి చెప్పండి, ఇంత ఫండ్స్ ఉన్నాయి, ఇంత డబ్బు ఉంది, మీ స్థితిగతులు నేను మెరుగుపరుస్తాం, నేను బాధ్యత తీసుకుంటాను, మీకు అండగా నిలబడతాం. ఆడపడుచులు బాగా చదువుకోవాలి చెప్తా, ఆడపడుచులు అండగా నిలబడతాం మేము. అందుకని మేము కోరుకునేది కూడా, మీరు ఒకసారి నమాజ్కి వెళ్ళినప్పుడు మీలో మీరు మాట్లాడుకోండి. దయచేసి కూర్చోబెట్టి, నేను ఈవేళతో మాట్లాడితే రేపు పొద్దున్న నేను నా పక్కన ఎవరో కూర్చోబెట్టి, ఎవరో ఒక లీడర్ మాట్లాడితే ఆయనతో కూర్చోబెట్టి ఆయనతో మమేకం అయిపోయింది, ఇది అప్పుడు మీరు ఎవరికి కూడా పోటీ వేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో మిలాఖాత్ అయ్యన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట మారుస్తారు. ఈ రోజున మూడు దశాబ్దాల పైన కాంగ్రెస్తో పోరాటం చేసిన వ్యక్తి ఈ రోజున మళ్ళీ కాంగ్రెస్తో దోస్తీ చేస్తూ ఉన్నాడు ఆయన. మరి రేపు పొద్దున మళ్ళీ మోడీ గారితో బీజేపీతో దోస్తీ చేయడానికి గ్యారంటీ ఏముంది? విలువలు లేని వ్యక్తులు, ఇలాంటి మాట్లాడితే మాట మార్చే వ్యక్తులు, స్థితులు మార్చే వ్యక్తులు మీరు ఉన్నప్పుడు మీరు వాళ్ళు ఎలా నమ్ముతారు మీరు? అందుకని మీరు నేనేమంటాను, మీరు ఇంతకాలం ఇంతమంది నమ్మారు. నేను ఎక్స్ట్రీమిస్ట్ని కాదు, నేను అర్థం చేసుకునేవాళ్ళం. నేను మిమ్మల్ని కోరుకునేది కూడా, ఈ రెండు పార్టీలను చూశారు, జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, టీడీపీని చూశారు, ఒక్కసారి జనసేన వైపు మీరు ఆలోచించండి. పవన్ కళ్యాణ్ ఏ స్థాయి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి, ముందుకు నడిపించగలడా? అవన్నీ నమ్మితే దయచేసి మీరు జనసేన పార్టీకి అండగా ఉండండి. మేము మీకు అండగా ఉంటాం. ఒకటి, మీరు అండగా ఉన్నా లేకపోయినా ఇది ఈ దేశ పౌరులుగా నేను మీకు అండగా ఉండే బాధ్యత నేను తీసుకున్నాను. నేను మీకు అండగా ఉంటాను. నాకు ఇంతటి బలమైన అవకాశాన్ని, ఇంత అరుదైన అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, మద్యపాన నిషేధం నేను అబ్కారీ శాఖ, మా నాన్నగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వ్యక్తి, అబ్కారీ శాఖ నుంచి వచ్చిన వ్యక్తి. మొన్న కొంతమంది దళిత మేధావులతో మాట్లాడుతున్నా, దళిత బుద్ధిజీవులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర అడిగింది ఏంటంటే, చెప్పింది విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థ ప్రభుత్వం చేతుల్లో ఉండాలి. పరిస్థితి ఏంటంటే, మనకి ఉన్నది, మనకున్న పరిస్థితి
నేను అబ్కారీ శాఖ నుంచి వచ్చాను కాబట్టి, అబ్కారీ శాఖ ఉద్యోగి కొడుకుని నేను. పోలీస్ నుంచి మా నాన్నగారు అబ్కారీ శాఖకి వెళ్ళినప్పుడు నిజంగా మీరే కదమ్మా అంటా, మీరు మద్యపాన నిషేధం గురించి మీరే కదా మాట్లాడతాం. ఇది అంచెల వారీగా మద్యపాన నిషేధానికి ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తాను. అది ఎలా ఉంది అంటే, ఇది ఈరోజు శ్రీను అంటున్నా లేదు మీరు అంటున్నా కానీ, మన వైజాగ్ వెళ్తూ ఉంటే నివాస గృహాల మధ్య మద్యం షాపులు ఉండకూడదు, మసీదు మందిరాలు ఉన్న చోట మద్యపాన షాపులు ఉండకూడదు. కానీ ఈ మధ్యన ప్రభుత్వం డెవలప్మెంట్ అంతా ఏంటంటే, ఎడాపెడగా హైవేస్లో కానీ ఎక్కడ కూర్చొని తన ఆవేదనని మీ ఆవేదన అర్థం చేసుకోగలం. దీనికి కొంత నియంత్రణ పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని ఖచ్చితంగా పట్టుకురావాలి. సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాను అని నాకు చెప్పడం చాలా తేలికైన మాట, చెప్పేయగలను, ఖచ్చితంగా చెప్పగలను. కానీ ఎంతవరకు పాటించగలం? దీనికి కారణం కూడా నేను చాలామందితో మాట్లాడాను ఈ మధ్య. లాస్ట్ 2 సంవత్సరాలుగా మద్యపాన నిషేధించాలి అనేది నా దగ్గర చాలామంది బలంగా వస్తున్నప్పుడు, మద్యపాన నిషేధం సంపూర్ణంగా నేను అమలు చేయడం ఎందుకు కష్టం మనకంటే, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి అనేక రాష్ట్రాలతో బోర్డర్స్ ఉన్నాయి. నేను ఇక్కడ కట్టడి చేయగలమేమో కానీ మనకి కాకినాడలో రాజమండ్రిలో మిగతా చోట్ల యానాం నుంచి వచ్చేస్తాయి. యానాం మనకి బార్డర్ అది, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి లేదు, అక్కడ బ్లాక్ మార్కెట్ తయారు అవుతారు. లేదంటే మన ఒరిస్సా బార్డర్ ఉంది, ఒరిస్సా బార్డర్కి మనకు అక్కడి నుంచి వచ్చేస్తారు. మధ్య ఛత్తీస్గఢ్ బార్డర్ ఉంది, లేదా తమిళనాడు బార్డర్ ఉంది, కర్ణాటక బార్డర్ ఉంది. మన ఆలోచన విధానాలు అక్కడ పెట్టలేము. కానీ నేను కోరుకుంటుంది ఏంటంటే, స్కూల్కి దూరంగా దగ్గరలో మద్యం షాపులు ఉండకూడదు. ఒక సపోజ్ మన లొకాలిటీ ఉంది, మన లొకాలిటీలో మద్యం షాపులు ఉంటే దగ్గరలో ఉంటే మీరందరూ ఒక 70% 80% అందరూ బయటకు వచ్చి మాకు ఇక్కడ మద్యం షాప్ వద్దంటే దాన్ని రద్దు చేసే బాధ్యత జనసేన పార్టీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది కూడా అలవాట్లు అనేవి నేను చాలా బాధ్యతగా చేయాల్సింది. ఎందుకంటే మనుషులకు అలవాటు చేయాలి ఒకసారి. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగినప్పుడు ఎంత అవకతవకలు జరిగినాయో, ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు 100 కోట్లు సంపాదించారు నాకు తెలుసు. అలాంటి పరిస్థితి అది కష్టం. అందుకని నాకు ఆలోచించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మార్పు అనేది చాలా మెల్లిగా జరగాలి. ఆవేశంతో లేదంటే అనాలోచితంగా చేసేస్తే దానికి అనర్థాలే తప్ప. అందుకని నేను కూర్చుంటుంది. శీను కానీ, మీ పేరేంటమ్మా? నజ్మా గారు చెప్పింది కానీ, నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ తీసుకొస్తాను. మీరు వద్దని కొన్ని చోట్ల లిక్కర్ షాపులు తీసేస్తాం. మెజారిటీ ఇక్కడ మాకు లిక్కర్ షాప్ వద్దు అంటే అక్కడ లిక్కర్ షాప్ తీసేస్తాం. స్కూల్స్కి, దేవాలయాలకి, మసీదులకి, మందిరాలకి దగ్గరని లిక్కర్ షాప్స్ ఉంటే ఖచ్చితంగా దాన్ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీకు రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీని పట్టుకొస్తాను. సంపూర్ణ మద్యపాన నిషేధం అనేది, ప్రజలందరూ మార్పు రావాలి. ఇస్లాంలో మద్యాన్ని సేవించే వాళ్ళు తక్కువ ఉంటారు, కానీ మనకి అనేక ట్రైబల్ కల్చర్స్ ఉన్నాయి. ఉదాహరణకి తెలంగాణ సాయుధ పోరాటం అప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా సాయుధ పోరాటం చేసే వ్యక్తులు ఇక్కడ మద్యపానం నిషేధించాలి అంటే అక్కడ గిరిజనులు ఎదురు తిరిగారు. మద్యపానం అనేది మా సంస్కృతిలో భాగం, మా తాటికల్లో, మా ఈతకల్లో. మీరు అలా చేయడం కుదరదంటే అది కూడా ఇబ్బంది అయిన పరిస్థితులు వచ్చినాయి. అందుకని దీన్ని కొంచెం లోతుగా విశ్లేషించి ముందస్తుగా నేను చేయదలుచుకుంది. ఆ ప్రాంతంలో ఉండే మహిళలందరూ వచ్చి ఇక్కడ మాకు మద్యం షాప్ వద్దు అంటే మటుకు రద్దు చేసే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు కోరుకోండి, మీరు చేయకపోతే అడగండి. కాకపోతే దానికి మెజారిటీ దాకా నిర్ణయం కావాలి. అలాగే తాగి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏదన్నా సరే, అతల అంటే పనికిమాలిన వేషాలు ఎవరన్నా వేస్తే వాళ్ళకి చాలా కఠినమైన శిక్షలు అయితే మేము విధిస్తాం. ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ముందుకెళ్తాం. అలాగే ఇవన్నీ, ఎందుకంటే ఒక ఇష్యూస్ కాదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని చైన్ లింక్ లాగా ఉంటాయి. అందుకని ఒక మాట మాట్లాడబోయే మేము చాలాసార్లు ఆలోచించి మాట్లాడతాను. అందుకని మద్యపాన నిషేధం గురించి కూడా మీకు అంచెలంచెలుగా ముందు రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ తీసుకొస్తాం. అలాగే మీరు ఎక్కడైతే వద్దనుకుంటున్నారని చెప్పి అక్కడ సంపూర్ణంగా మద్యపాన నిషేధిస్తాం. లొకాలిటీలో వద్దనుకో, ఆ ఊర్లో వద్దనుకుంటే సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తాం. లేదు మీరు వేరే పరిస్థితుల్లో ఉంటే అంచెలంచెలుగా సంపూర్ణ మద్యపాన నిషేధించాలంటే కొంత ప్రజల్ని జాగృతం చేసి దాన్ని నిషేధించాల్సిన అవసరం ఉంది. లేకపోతే బ్లాక్ మార్కెటింగ్ ఎక్కువైపోతున్న దృష్టితోటి మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. మేము మీకు అండగా ఉంటాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఖుద్ హాఫిజ్. జై హింద్.
ఇది నేను ఆ క్యాప్ ధరించినప్పుడు నాకు అల్లా మీద సంపూర్ణ విశ్వాసంతో ధరించాను. సరదాకు అందరూ పొలిటిక్స్ కోసం పెట్టుకున్న నెల కాదు, సంపూర్ణంగా అల్లా పట్ల అల్లా విధానాల పట్ల సంపూర్ణమైన విశ్వాసంతో ప్రేమతో ఇచ్చి ధరించింది. అందుకే నాకు ఆ ఫోటో చాలా నాకు ఇష్టమైన ఫోటో ఇది. ఎందుకంటే చాలా నేను నా ప్రేమను బంధించిన ఫోటో, నా ఇస్లాం పట్ల నా ప్రేమను బంధించిన ఫోటో ఇది.